బైబిల్లో ఇందాక మనం చదువుకున్నాం కదా అపొస్తల కార్యము 8వ అధ్యాయం, దానిలో ఎవరు తీయొద్దు, నేనే చెప్తా అన్ని. అక్కడ సీమోన్ అని గారడివాడు ఒకడు ఉన్నాడు. ఆ గారడివాడు ఏం చేశాడు, మెరకిల్స్ అన్నీ చేస్తూ వచ్చాడు అనమాట. అప్పట్లో ఇన్ ఓల్డెన్ డేస్ ఏమయ్యేదంటే, ఎవరైతే సూత్సేయర్స్ ఉంటారో, ఆస్ట్రాలజీ చెప్తారో, ఇప్పుడు పండితులు వీళ్ళంతా ఎవరు చెప్పండి, నక్షత్రాలు రాసులు వీళ్ళు, రాజుల దగ్గర వాళ్ళు ఉంటారు కదా, ఉండి చెప్తుంటారు కదా. కాబట్టి ఈ గారడి చేసే వాళ్ళని చాలా తెలివైన వాళ్ళు అనుకునేవాళ్ళు అనమాట. ఓకే, వాళ్ళు రాజుల దగ్గర ఉండేవాళ్ళు, అందుకే ఫరో కలానగానే వాళ్ళు చెప్పేది. సో ఇప్పుడు సీమోను చూసేటప్పుడు ఫిలిప్పు చేసే అద్భుతాలను చూసి విభ్రాంతి నొందినని రాశారు. ఇప్పుడు ఫిలిప్ ఏం చేశాడంటే, సీమోన్ ఏం చేశాడంటే, ఫిలిప్ని వాచ్ చేస్తూ వచ్చాడు, గమనిస్తూ వచ్చాడు. గమనిస్తా చూసి అబ్బా ఈ అద్భుతాలు భలే ఉన్నాయనుకుని అక్కడ ఏమి రాశారంటే, సీమోను కూడా ఓకే యేసుక్రీస్తుని నమ్మి బాప్తిస్మ్ పొందిన. ఓకే, సో సీమోను కూడా బ్యాప్టైజ్డ్, నమ్మి రక్షింపబడ్డాడా పడలేదా, రక్షింపబడ్డాడు. ఇప్పుడు రక్షింపబడిన ఒక వ్యక్తి ఏమైందంటే, కొంచెం దూరం చూశాడు, కొంచెం దూరం చూడగానే ఒక కుంటోడు లేచి నడిచాడు, వావ్ ఏదో భలే ఉంది, చెవితులు ఏలు పెట్టుకో అన్నాడు, ఉఫు అన్నాడు, తీగానే వాడికి వినపడింది, అది భలే ఉంది, చేతులు వేసారు, తీగానే కళ్ళు కనపడ్డాయి, ఇది కదా మనకు కావాల్సింది అనుకున్నాడు. ఓకే అనుకొని పేతురు యాకోబు యోహాను వీళ్ళు వచ్చారనమాట, అపోస్తులు వచ్చారు. పేతురు యోహాను వచ్చి వాళ్ళందరి మీద చేసేటప్పుడు ఓ అని వాళ్ళు టంగ్స్లో మాట్లాడటం మొదలుపెట్టారు, ఇది ఇంకా బాగుంది అనుకున్నాడు. అనుకొని ఒక మూట తెచ్చాడు, మూట తెచ్చి అపోస్తుల దగ్గర పెట్టి ఆ వరం కావాలన్నాడు, ఈ మ్యాజిక్ కావాలన్నాడు. మీకు అర్థమవుతుందా? అప్పుడు పేతురు అన్నాడు, అది తీసుకొని వచ్చి పెట్టి నాకు అది ఇవ్వు, మీరు ఎట్లా చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వస్తున్నాడో అలాగ నేను కూడా చేతులు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేటట్టు ఆ వరము నాకు ఇమ్మని అడిగాడు. అప్పుడు పేతురు అన్నాడు, బాప్తిసం పొందాడు కదా, ఇలా లోపలికి చూశాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదన్నాడు. ఓకే వై, ఇప్పుడు సీమోనుకు కావాల్సింది ఏందో తెలుసా, షో ఆఫ్, చూపించుకోవాలి. హలో గారడి వాడు చేస్తే అందరు చప్పట్లు కొట్టి డబ్బులేస్తారు కదా, అసలు పొగుడతారు కదా, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు అతనికి ఆ ఎమోషన్ కావాలి, అతను ఆనందపడేది ఎక్కడంటే అందరు మెచ్చుకుంటే. ఉన్నారా? మెచ్చుకోవటం అనే ఒక ఆనందం ఉంటుందని మీకు తెలుసా? మెచ్చుకోకపోతే కొంతమంది చనిపోతారు తెలుసా? రైట్, ఇప్పుడు వీడేంటంటే ఘనత. ఓకే, ఇలాంటి అప్రిషియేషన్ రికగ్నిషన్ కావాలన్నమాట, కావాలి. హలో అందరు ఉన్నారా? సరే, సో రికగ్నిషన్ ఈజ్ అన్ ఎమోషన్, డూ యూ నో, తెలీదా? ఆడపిల్లల మూతికి మోకాలకి ఎందుకని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ పోస్తారు చెప్పండి, అందులో పెళ్ళిలో 20 సార్లు తిరుగుతుంది, నీకెందుకు అంత తిరగటం, ఒక దగ్గర కూర్చోవచ్చు కదా. అందరూ చూసారా లేదా ఆ రికగ్నిషన్ మనకు ఉందా లేదా, మనల్ని ఏ రేంజ్కి వేసుకున్నారో దే వాంట్. ఓకే, సో ఇట్స్ అన్ ఎమోషన్, మీకు తెలుసా? సో ఇప్పుడు ఏ డబ్బులు పెట్టి నాకు అదేదో ఇవ్వన్నాడు, ఓకే ఆ ఘనత రావటం, అందరు పొగట్టం, ఇది కావాలన్నమాట. అప్పుడు వెంటనే లోపల చూసి నీ హృదయం బాగాలేదన్నాడు. ఓకే, నువ్వు దుర్నీతి బంధకములలో ఉన్నట్టు. ఏంటి ఆ మాట? ఘోరమైన దుర్నీతి బంధకములలో ఉన్నట్టున్నావు అన్నాడు. హలో ఉన్నారా? అందరు ఆడపిల్లన్న మాట అంటే ఎట్లుంటుందో, నాకు అదే కావాలి, ఆ జరిలో ఈ జరి కావాలంటే. అప్పుడు వాళ్ళ ఆయన, నువ్వు ఘోరమైన దుర్నీతి బంధ, నువ్వు డబ్బు లేకుండా వాక్యమును వాడుచున్నావు, దుర్నీతి బంధకంలో ఉన్నావు అన్నాడు. చూసి తర్వాత, అది తర్వాత చెప్తాను, అది లాస్ట్లో. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటో తెలుసా,
మిలియన్ డాలర్ క్వశ్చన్. సీమోను యాక్షన్స్ని ఏవి నడిపినాయి? సీమోన్ అనేవాడు నాకు ఆ గిఫ్ట్ కావాలని ఎందుకు అడిగాడు? ఎమోషన్, ఎమోషనలా కాదా? మీకు అర్థమవుతుందా? సో అతను భావోద్వేగం అన్నమాట. ఆలోచించాడా? ప్లానా? స్ట్రాటజీ? స్కెచ్? చదువు? ఇంటలెక్ట్? ఎనీథింగ్? నో, నథింగ్ బట్ ఎమోషన్. మీకు అర్థమవుతుందా? సో వీ డ్రివెన్ బై ఎమోషన్స్. మనుషులు అసలు అది నాలో రన్ అవుతున్న ఎమోషనా లేకపోతే నేనా అనేది కూడా తెలుసుకునే అంత స్పృహలో లేరు. కాబట్టి అతనేనండి, ఓకే, అసలు జడ్జ్మెంట్ అసలు బైపాస్ చేసేసాడు. ఇది రైటా రాంగా గుర్తుపెట్టుకోండి. సో ఎమోషన్స్ ఏం చేస్తాయి అంటే మన జీవితాన్ని నడిపిస్తాయి, మన రీజనింగ్ని మార్చేస్తాయి, మన ఆలోచనలు మార్చేస్తాయి. నువ్వు స్పిరిట్లో ఎంత స్ట్రాంగ్ అయినా నువ్వు ఎమోషన్స్ నీలో పీక్ అయినప్పుడు నీ స్పిరిట్ని కూడా కాదంటది. నువ్వు ఎంత చదువుకున్నా దాన్ని కూడా తప్పుపడుతుంది. మీకు అర్థమవుతుంది? సో ఎమోషన్, అసలు ఎమోషన్స్ అనేవి మనము నేను ఏదైనా ఫీల్ అయితే వస్తాయి అనుకుంటాం, కానీ 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ డ్రివెన్ బై ఎమోషన్స్. లేకపోతే ఒక్క వ్యాపారం కూడా నడవదు. హలో, వ్యాపారాలు నడిచేదే దాని మీద ఉన్నారా? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ పేరు క్యాలెండీని అనుకుంటా, ప్రిన్సిపల్స్ అంటారు సైకాలజీలో. అంటే అతను ఒక 6-7 ప్రిన్సిపల్స్ రాశాడు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయనంటే ఈ ఎన్నికల్లో ప్రజలని వాళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళ మైండ్స్ తెలుసుకోవటానికి ఆ ప్రిన్సిపల్స్ వాడతారు. ఓకే, ఓటర్ నాడి పట్టడానికి ఆ ప్రిన్సిపల్స్ వాడతారు అన్నమాట. ఆ ఓటర్ ఓపెన్నెస్ ఎంత ఉంది? ఓకే, సో అగ్రిబిల్నెస్ ఎంత ఉంది? ఇలా ఓకే, ఎంత సోషబుల్? అలా డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ వాడతారు. అలా 7 ఉంటాయి. అఫ్ కోర్స్ ఆయన 6 రాశాడో 7 రాశాడో ఐ డోంట్ నో. సో అవి ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ అన్నమాట, మనిషి ఎలా స్పందిస్తాడని. ఒక ఉదాహరణ, ఒక టాప్ సేల్స్ పర్సన్ ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆయనే ఎలాగ ప్రజలు స్పందిస్తారని ఒక పుస్తకం రాశాడు. అది మార్కెటింగ్ అండ్ సేల్స్లో టాప్ నెంబర్ 1. దాన్ని బేస్ చేసుకునే కేంబ్రిడ్జ్ అనలిటికా, ఇక ఏమున్నా అంటే ఈ ఎన్నికలు చేసే ప్రజల్ని ఏమి చెప్తే వింటారు, ఎలా చెప్తే వింటారు, ఏ ఎమోషన్కి ఏ సెంటిమెంట్ మనం ప్లే చేయాలి, అన్నీ అది చూసుకొని చెప్తా ఉంటుంది. ఓకే, ప్రజల డేటా దానికి ఫీడ్ చేస్తే చాలు. మీ ఫోన్లో ఉన్న డేటా, మీ ఫ్లిప్కార్ట్, మీ అమెజాన్ అండ్ వాట్ ఎవర్, ఈ డేటా మీరు ఏం కొంటున్నారు, ఎలాంటివి కొంటున్నారు, వీటి అన్నిటిని బట్టి దానికి ఇన్ఫర్మేషన్ మొత్తం అన్ని నుంచి నీకే తెలియని నీ గురించిన 5,000 థింగ్స్ తీసుకుంటుంది. అది డేటా పాయింట్స్ తీసుకొని వీడు ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడికి వెళ్తాడు, ఇలా తాగుతాడు, ఇలా చేస్తాడు, ఇవన్నీ పట్టుకుంటుంది అనమాట. పట్టుకొని ఓ వీడు ఖర్చు ఎక్కువ పెట్టేవాడు అని తెలుసుకోండి. ఆహా, వాడికి ఖర్చు ఎక్కువ పెట్టే కార్లే వాడి ముందు పెడతా ఉంటారు. అర్థమవుతుందా? సో మీకెందుకు ఆ ఫలానా యాడే వచ్చిందంటే వెనక ఈ ప్రిన్సిపల్స్ రన్ అవుతుంటాయి. బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఎమోషనల్. ఓకే, సో ఇప్పుడు ఆయన దగ్గరికి ఏం చేశారంటే ఒకడు వచ్చాడు. ఒకడు వచ్చి, సార్ నాకు డబ్బులు కావాలన్నాడు. వీడు ఇచ్చాడు. ఈయన కూర్చొని 5 నిమిషాలు మాట్లాడాడు అంతే. ఈయన లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకుని వచ్చి వాడి చేతిలో పెట్టాడు. ఆ సేల్స్ పర్సన్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను జుట్టు పీక్కున్నాడు. అవును, నాకు సెంటిమెంట్లు గింటిమెంట్లు ఇవన్నీ నేను చదివి ఒక గ్రంథమే రాశాను కదా, వాడికి డబ్బులు నేను ఎందుకు ఇచ్చాను అబ్బా అని. వాడు నాకు ఏమి పిచ్ అంటారు మార్కెటింగ్ టర్మ్స్లో, ఓకే, దెబ్బకు టా, దొంగలము టా, ఈ టైప్లో. ఇప్పుడు న్యూస్ పేపర్లు రాస్తారు చూసారా, టైటిల్ కాదు పంచ్ లైన్లు, అది రాయగానే మనం చదువుతాం లోపలికి వెళ్ళి. అలా అనమాట, వాడు నాకు ఏమి వాడాడు అసలు, నేను వీడికి డబ్బులు ఇచ్చానని ఆయన గంటసేపు ఆలోచించాడు.
గంటసేపు ఆలోచించి రివైండ్ చేసుకున్నాడు అసలు వాడు వచ్చినప్పుడు ఏం జరిగిందని. ఓకే, నేను నా జేబులోంచి డబ్బులు తీసి వాడికి ఇవ్వటానికి నాకు ఇంత జ్ఞానం ఉండి మనుషులందరినీ చదివేసిన తర్వాత కూడా వీడికి డబ్బులు నేను ఎందుకు ఇచ్చాను అనుకొని సీన్ రివైండ్ చేశాడు. వాడు లోపలికి వచ్చాడు, నాతో మాట్లాడాడు. ఎందుకు ఇచ్చాను అనుకున్నాడు. కొని అప్పుడు రివైండ్ చేసుకుంది ఏంటంటే, వాడు వచ్చి నుంచున్నాడు, డబ్బులు అడిగే టైంకి వాడు ప్యాంట్ పక్క నుంచి ఒక చిన్న పాప అని ఇట్టిట్లుందన్నమాట. ఓ పాప, ఈ పాపకి వాడు ఏమన్నా చేస్తాడేమో అనుకుని ఆటోమేటిక్ ఇతను తీసి డబ్బులు ఇచ్చేసాడు. సో ఇప్పుడు అతని డెసిషన్ మేకింగ్, నిర్ణయం చేయటం దేని మీద చేశాడు? పుస్తకం అయితే రాశాడు, ప్రజలు ఎలా ఎమోషనల్గా ఉంటారో ఆ పుస్తకాన్ని బేస్ చేసుకొని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు డెవలప్ అయినాయి. కానీ లాస్ట్కి ఆయన ఏం చేశాడు, ఓ చిన్న పాపని, ఇప్పుడు అడుగు తినేవాళ్ళు ఒక పాపని వేసుకొని ఇంటికి వస్తారు చూసారా, ఆటోమేటిక్ వెళ్ళిపోతాయా లేదా? సో నీ డెసిషన్ మేకింగ్ అనేది దేనిలో నుంచి వచ్చింది? నీ దేవుడైన యెహోవా దేశంలో పేదలు ఉండక మానరు గారు, కానీ నీవు అవశ్యముగా చేయి చాచవల్లని వాక్యం గుర్తొచ్చి చేయి చాచావా, లేకపోతే పిల్లోడు ఏడుస్తున్నాడని చేయి చాచావా? యూసి, మీకు అర్థమవుతుందా? ఎమోషన్ ఏం చేసిందంటే నిర్ణయము చేసింది. దాట్ ఈస్ ద క్లాస్ టుడే. ఓకే, సో ఎమోషన్స్ అనేవి మన జీవితానికి డెసిషన్స్ చేస్తాయి. అర్థమవుతుందా? అవి మూడు లెవెల్లో ఉంటాయి, మూడు స్థాయిల్లో ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ఫిజికల్. ఓకే, సో అంటే ముందు మూడు లెవెల్స్ చెప్తాను. ఫస్ట్ లేయర్ ఏమో ఫిజికల్ లేయర్, సెకండ్ లేయర్ ఏమో ఎమోషనల్ లేయర్, అండ్ ద థర్డ్ లేయర్ ఇస్ ఇంటలెక్ట్ ఆ లేయర్. ఈ మూడు లేయర్లో మనం ఉంటాం. ఓకే, ఫోర్త్ లేయర్లు, ఫిఫ్త్ లేయర్లు, సిక్స్త్ లేయర్లు కూడా ఉన్నాయి, అవి భూమిలో లేవు. ఆ లేయర్స్ బైబిల్లో ఉంటాయి. ఓకే, సో ద ఫస్ట్ త్రీ లేయర్స్ ఆర్, మొదటిదేమో భౌతికం, రెండోదేమో ఎమోషనల్ ఏమన్నా భావోద్వేగాలు, మూడోదేమో తెలివితేటలు. ఓకేనా? మనము ఒక నిర్ణయాన్ని చేసేటప్పుడు డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం ఒక నిర్ణయానికి, ఒక కంక్లూజన్కి ఎందుకు వస్తాము, ఒక నిర్ణయం ఎందుకు చేస్తామంటే ఈ మూడిట్లో ఒకటి ఉంటుంది. ఉన్నారా? హలో. సో ఫస్ట్ది ఏంటంట? భౌతికం. ఓకే, అలసిపోయి వచ్చాడు ఏసావు, అలసిపోయి పరిగెత్తుకుంటా వచ్చి ఇక నేను చచ్చిపోతానేమో, నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు, ఆ ఎర్ర ఎర్రగా కాల్చున్నది ఏంది అని అడిగాడు. బీన్స్ అన్నాడు. ఓకే, అవి కొంచెమే అన్నాడు. అది కొంచెం మీ అంటే కాదు, ఖర్చు అయింది అన్నాడు. ఎంత అన్నాడు? నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే, నేను దీన్ని ఇస్తా అన్నాడు. మీకు అర్థమవుతుందా? సో ఆకలి ఏం చేసింది? నిర్ణయాన్ని మార్చిందా లేదా? సో మనం ఈ భౌతికంగా ఏం జరిగిన డెసిషన్స్ మారుస్తాం. హలో, హలో, ఎక్కడేదైనా వాసింది అనుకుందాం, ఎన్ని డబ్బులు వెళ్ళిపోతాయి మీ జేబులో నుంచి? చూడండి, మీ లైఫ్, మీ జీవితం వీటిల్లో నుంచి చూస్తారు. పలాంది అయ్యిందనుకోండి ఫిజికల్గా, దెన్ యుల్ మేక్ డెసిషన్స్. అర్థమవుతుందా? మళ్ళీ ఫిజికల్ది ఎమోషనే, కానీ ఎమోషన్ మనం చేస్తున్నామని తెలియదు. ఓకే, ఆకాశ పక్షులను చూడే అవి విత్తవు కొయ్యవు కొట్టలో కూర్చుకొని నువ్వు అయినా మీ పర్లోకపోతండి వాటిని పోషించటం లేదా? అడవి గెడ్డిని చూడండి అవి ఎలాగ అలంకరింపబడి, సొలొమోన్ సైతం వాటిలో ఒకదాని వల్ల అలంకరింపు అన్నీ చెప్పాడు. మీరైతే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడప్పుడు ఇవన్నీ అనుగ్రహం ఎవడ పట్టించుకుంటాడు? ఆకలేస్తుంది అంతే. హలో. సో మీరు ఒక్కసారి పరీక్షించుకోవాలన్నమాట, ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరిశీలన. నేను పలాంది కొన్నానంటే దేని బేసిస్ మీద కొన్నాను? హలో, ఉన్నారా? ఎట్లుండాలంటే చిల్లు ఉండాలి, అసలు తడిచిపోవాలి. రూమ్ అని ఏసీ కావాలా మీకు? ప్రతి ఒక్క దానికి ఎంత డబ్బులు? సో మన క్రైస్తవ జీవితం మొత్తం
99% ఈ ఎమోషన్స్ వలన చనిపోతా ఉంటుంది. యు డ్రివెన్ బై ఎమోషన్స్. ఉన్నారా? ఇది అందరికి అర్థమయ్యే వాక్యమే, వెరీ ప్లెయిన్. ఓకే, సో ఫస్ట్ లెవెల్. ఇప్పుడు ఏసావు జ్యేష్ఠత్వాన్ని, ఓకే, దేవుడు వాగ్దానాలని, దేవుడు వారసత్వం యేసుక్రీస్తు ఏసావులో నుంచి రావాలనుకున్న దాన్ని జస్ట్ ఆకలేసి ఇచ్చేసాడు. హలో, ఉన్నారా? ఇప్పుడు ఆకలి ఏసావు ఏమన్నా ఎమోషనల్ అయ్యాడా? నాకు బీన్స్ అంటే ప్రాణం అన్నాడా? నో, ప్రాణం కాదు, ఏం కాదు. బట్ ఏది డ్రైవ్ చేసింది? అర్థమవుతుందా? ఓకే, ఇది ఇది. అప్పుడు శరీరం ఎప్పుడైతే పనిచేస్తుందో ఏవి సైలెంట్ అయిపోయినాయి? వాళ్ళ ఇంటలెక్ట్ సైలెంట్ అయిపోయిందా? వాళ్ళ ఎమోషన్ సైలెంట్ అయిపోయిందా? వాళ్ళ స్పిరిచువాలిటీ ఇస్ డెడ్. మీకు అర్థమవుతుంది కదా? సో నాలో ఏమి రన్ అవుతున్నాయో మనం వెతుక్కోవాలి. హలో, ఉన్నారా? మీ కుటుంబంలో గొడవ దేనికి అవుతుంది? ఈరోజు చికెన్ లేకపోయినందుకా? లేకపోతే ఓకే, సాంబార్ వేరే దగ్గర తెచ్చినందుకా? ఒక దగ్గర దెమ్మని చెప్తే అది చెప్పాను కదా, నీకు చెప్పినప్పుడు. ఓకే, సో నువ్వు కొత్తిమీర దొరకలేదు, సరే, కొత్తిమీర దొరకనందుకు నేను అసలు మగవాడిని కాకుండా పోయానా? నాకు అసలు ఇది అర్థం కాలేదు. నువ్వేం మగవాడివి? కొత్తిమీర దాలే అమ్మో, కొత్తిమీరకి నేను మగపిల్లోడిని ఆడపిల్లోడికి నువ్వు ఏం జడ్జి చేస్తున్నావు? ఇంక వీడికి బీపీ మీటర్ దాటిపోయింది, అయిపోయింది. ఓకే, సో ఏది ఏది మనం ఎలా లైఫ్ని రన్ చేస్తున్నాం, ఎలా లైఫ్ని లీడ్ చేస్తున్నాం చూడండి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో డ్రైవర్ ఏంటి? మళ్ళీ భౌతికమైన ఎమోషన్స్ ఉంటాయి. దొంగ దొంగతనం ఎందుకు చేస్తాడు? ఆకలేసి లేక లేమిలో ఉన్నోళ్ళు ఎందుకు అలా ఉంటారు? దొంగలుగా, రోబర్స్గా ఎందుకు అలా ఉంటారు? మోసం చేసే వాళ్ళుగా. ఎందుకంటే అది కావాలి, అది కావాలి, ఇంకేమన్నా ఆలోచనలు. ఒకడు ఇంకోటి ఎందుకు చంపేస్తాడు చెప్పండి? ఓకే, దట్ ఈస్ గ్రౌండ్ లెవెల్. ఓకే, వీటిల్లో ఏ ఎమోషన్ అయినా మనకి రన్ అయిందంటే మిగతా వాటన్నిటినీ విల్ ఓవర్ రైడ్, తుడిచేస్తాం. ఓకే, వాటన్నిటిని రూల్ అవుట్ చేసేస్తాం అనమాట. మిగతా తీర్పులన్నీ చెల్లం. మీకు అర్థమవుతుందా? మీరు దేన్ని బట్టి మీ జీవితాన్ని తీర్పు తీర్చుకుంటున్నారో, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యం చాలా సులువుగా ఉంటుంది, కానీ చేయటంలో మాత్రం విపరీతమైన కష్టం. హలో, సో ఫస్ట్ది ఏంటి? భౌతికం. ఓకే, రెండోది ఎమోషనల్. ఈ ఎమోషన్స్ దగ్గరికి రాగానే కొంచెం జడ్జ్ చేయటం కష్టం, బాగా కష్టం. హలో, ఉన్నారా? ఎందుకంటే భయం మనం చూడలేం, కుళ్ళు మనం చూడలేం, పగ మనం చూడలేం. ఎందుకంటే అది మనం కదా. యా, స్వార్థం మనం చూడలేం. హలో, రైట్. కొంతమందికి ఇప్పుడు కుక్క అంటే అక్కడ పిచ్చి కుక్క ఉందంటే వి ఆల్ నో భయపడతామని, కానీ భయం అనేది చాలామందికి అంతర్గతంగా ఉంటుంది, అది భయం అని తెలియదు. ఓకే, సో ఈ ఎమోషన్స్ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు ఒక్కసారి మొదటి సమూయేలు 25 తీయండి. 25:21. అంతకు మునుపు దావీదు నాబాలును కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనియ్యను. నేను చదువుతాను. నేను చేసిన ఉపకారానికి అతను ప్రత్యుపకారం చేయలేదనుకొని అనుకొని అతనికున్న వాళ్ళల్లో, అతనుకున్న వారిలో ఒక్క మగపిల్లవాడినైనను తెల్లవారునప్పటికీ నేను ఉండనీను. ఏంటంట?
వాళ్ళ గొర్రెలు కాస్తా ఉంటే ఈయన ఊరక ఎవరు వచ్చి అతని గొర్రెలను తీసుకెళ్లకుండా ఊరక ప్రొటెక్ట్ చేశాడు దావీదు. ఓకే, ప్రొటెక్ట్ చేయగానే నాబాల్ దగ్గరికి దూతను పంపించాడు. నాబాల్ యూదా గోత్రం, మనిద్దరం ఒకటే క్యాస్ట్ అనుకున్నాడు. నాబాల్ దగ్గరికి పంపించి, ఇదిగో నీ వాటంతట్లో హెల్ప్ చేశారు కదా, నువ్వు దయచేసి నీ కుమారుడైన దావీదుకి ఏమన్నా గిఫ్ట్ ఇస్తే అన్నాడు. వాళ్ళు వాడెవడు అన్నాడు. యశయ్య కుమారుడు ఎవడు, వాడి యజమాని వదిలిపెట్టి పారిపోయిన ఎంత అనేక మంది ఉన్నారు, నేను ఈయన పో అన్నాడు. సో ఆ దూతలు అలాగే వచ్చి దావీదుకు చెప్పారు. దావీదుకు చెప్పగానే, హలో, నువ్వు దేవుడి చేత అభిషిక్తుడు కదా, దేవుడే నిన్ను అభిషేకం చేశాడు, నాబాలు నిన్ను ఒప్పుకోవాలా రాజని. వాడెవడు, యశయ్య కుమారుడు ఎవడు, వాళ్ళ యజమాని నుంచి పారిపోయిన అనేక మంది ఉన్నారు అన్నాడు. అనగానే ఈ మాటలన్నీ విని దావీదుకి ఏమైపోయింది ఇప్పుడు, ఓకే రేజ్ అయిపోయింది. రేజ్ అయిపోయి ఎంత దూరం వెళ్ళాడు తెలుసా, వాళ్ళ ఇంట్లో ఒక్క మగవాణినైనను ఉంచితే యెహోవా నాకు గొప్ప అపకారము చేయునుగా ఒట్టు అన్నాడు. ఏ, నీ మెంటల్ ఎక్కడ దాకెళ్ళింది, నీకు అర్థమవుతుందా? బట్ ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. దావీదు నోట ఆ మాట రాలా. దావీదు చాలా ఇంటెలిజెంట్, ఇట్స్ ఎ ప్రొఫెసీ, అది ఆత్మ. అతను ఆహా, వీళ్ళ కొడుకుల్లో ఒక్కడ కూడా ఉండడు అనుకుని, ఒక్కడ కూడా ఉండడు, ఏహో ఒట్టు పెట్టుకుంటా అన్నాడు. ఆ యొక్క ముందే తెలుసు వాళ్ళ కొడుకుల్లో ఒక్కడ కూడా ఉండడు అని. అర్థమవుతుందా? ఇప్పుడు అతను ఎమోషనలా స్పిరిచువలా? తెలిసి చేశాడు కదా, ఎమోషనలా స్పిరిచువలా? ఉండడని నాకు తెలుసు కదా పొద్దున కల్లా, ఇప్పుడు ఎమోషనలా స్పిరిచువలా? ఎమోషనల్ అంటే మీరు వాక్యం చూపించాలి నాకు. రేపు పొద్దున కల్లా మగపిల్లోడు ఒక్కడ కూడా ఉండడని దావీదుకి ముందే తెలుసు. అబిగైల్ వచ్చిన తర్వాత అబిగైల్ ఆపింది, నువ్వు వెళ్లకుండా ఉండు అది ఇదని చెప్పింది. సరే నేనైతే ఆగిపోతున్నాను, కానీ రేపు పొద్దునకి నాబాల కుటుంబంలో ఒక్క మగవాడు ఉండడు అంటాడు. ఇక దేవుడు అది చేసేసాడు, నేను మార్చలేను అంటాడు. హలో, ఉన్నారా? సో ఎమోషనల్ ఆ స్పిరిచువల్? ఎందుకు ఎమోషనల్ చెప్పండి? ఇట్ సీమ్స్ టు బి స్పిరిచువల్, కనపడటానికి ఆత్మీయం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అబిగైల్ వచ్చిందనమాట. అబిగైల్ వచ్చి 30 చదువురే. యెహోవా నా ఏలిని వాడవగు, నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇజ్రాయేలీల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని. ఏంటంటే, నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణ. ఇప్పుడు దేవుడే నాబాలు కుటుంబంలో ఒక మగోడు ఉండడం చెప్పాడు కదా, చదవండి. నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని. ఏంటది పగ తీర్చుకొని? ఏంటది పగ? ఏంటది? దేవుడు మాట సరే, నాబాల్ అలా అవ్వాలని నీ కోరిక. చూసి దేవుడు మాటలో మళ్ళీ ఈయన ఎమోషన్. హలో, దేవుడు ఇజ్రాయేల్ని దెబ్బకొట్టాలని, కానీ అషూర్కి పగ తీర్చుకోవాలని. నేను మీకు అర్థం కాలేదా? మీకు అర్థం అవ్వలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? ఇది మనం డిఫరెన్షియేట్ చేయలేము. దేవుడు ఒక నాశనం అయిపోతాడని చెప్పిన వెంటనే యోనా టైప్ ఎప్పుడు నాశనం అయిపోతాడా? ఇవి నాశనం పోవలేదు. బాధ, దుఃఖం, వేదన, వాడు పోలేదే అని. హలో, ఉన్నారా? దేవుడులోనే పక్కన మళ్ళీ. సో ఇప్పుడు అబిగైల్ వచ్చేమంటుంది, అయ్యా నువ్వు రాజవుతావు, అసలు నీ అభిషేకానికి వీడేంది, అసలు నువ్వు ఖచ్చితంగా రాజవుతావు. నువ్వు రేపు రాజైన తర్వాత నీ మనసులో ఏం జరుగుతుందో తెలుసా? అనవసరంగా కుక్కను చంపానే, పాపం చేశానే, తప్పే, దేవుడే దాన్ని డీల్ చేసి ఉంటాడే, నేను అనవసరంగా డీల్ చేశాను నువ్వు అనుకుంటావు కదా, అది నీకు దూరమగ్గుగాక. అతని ఎమోషన్స్ని 5 సంవత్సరాల తర్వాతకి తీసుకొని వెళ్ళి చూపించిందనమాట. రేపు నువ్వు పశ్చాత్తాపడతావు, ఇప్పుడు నువ్వు నేను అసలు కత్తి తీసుకొని వెళ్తున్నా చంప అసలు అన్నాడు. ఇది నువ్వు కాదు,
నీ ఎమోషన్ అని చెప్పింది. అర్థమవుతుందా? రైట్. సో దేవుడి చిత్తాన్ని నెరవేర్చటం ఒకే ఆయన చేసుకుంటాడు. నీకే ఆయన ప్రాఫసీ చెప్పాడా రేపొద్దున కల్లా మగవాడు ఎవ్వడు కూడా నాబాలు కుటుంబంలో ఉండడని? ఇంక మళ్ళీ నువ్వెందుకు ఛార్జ్ తీసుకోవటం, కత్తి పట్టుకుని వెళ్ళటం? హలో అందరు ఉన్నారు. సో ఇప్పుడు దావీదు ఎమోషన్స్ వర్ డ్రివెన్ బై వాక్యమా? తెలివితేటలా? ఆకలా? నో. ఏది? పగ. యేసుక్రీస్తుని ఎందుకు అప్పగించారు? ఎన్వీ, కుళ్ళు. అండర్నీత్ ఏముందంటే అబ్బాయిడు గొప్పోడైపోతున్నాడే. ఆ కుళ్ళు ఏం చేసిందంటే, మీకు అర్థమవుతుందా? మీ చాలా డెసిషన్స్, మీ చాలా ప్రాసెసెస్ మొత్తం, మీరు ఆలోచించే విధానాల అన్నిటిల్లో ఎంత ఎమోషన్ దాగుందో విడగొట్టడం ఆత్మీయత. గుర్తుపెట్టుకోండి, మీ ఎమోషన్ని బయటికి తీయగలిగితే దాట్స్ యువర్ స్పిరిచువాలిటీ. ఎంతో మందికి ఎందుకు దర్శనాలు రావు, కళ్ళు వచ్చినా తప్పెందుకు అవుతాయి, ప్రాఫసీలు తప్పెందుకు అవుతాయి అంటే వాళ్ళ ఎమోషన్స్ ఆయన చూపించే విజన్కి కలిసిపోయి ఉన్నాయి. పాలు నీళ్లులాగా కలిసిపోయినాయి. వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి వాళ్ళ స్పిరిట్ రెడీగా లేదు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ ఆత్మ శరీరంలో ఉండి అనుభవిస్తుందే కానీ ఓకే ఓకే ఓకే. ఇది ఏమంటారంటే, బిలాము బహుమానము కొరకు పరుగెత్తను. మొదటి పేతురులో లేదా యూదా 1:11 అంటుంటాడు, ఎందుకని బహుమానం మీద దృష్టి ఉంచెను. ఇంకేం కనపట్లా, రాజు ఒక ఇంటికి సరిపోయినంత ఇస్తా అన్నాడు. అది సగం రాజ్యం నాది, మోయాబు సగం అతందంట. ఇక మోయాబు సగం ఉన్నది, మోయాబు సగం ఉన్నది, మోయాబు సగం ఉన్నది, దూత కనపడుతున్నా ఏం కనపట్లేదు. యూసీ ఎంత బ్లైండ్. మీకు అర్థమవుతుందా? అందరు ఉన్నారా? అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు నేను చెప్పలేసుకున్నా, షూస్ వేసుకొని వాక్యం చెప్తున్నా. సగం మంది చర్చికి రారు దానికి. ఏంటది అంటే, షూస్ వేసుకున్న వాళ్ళు ఆత్మ ఉండదని వాళ్ళు డిఫైన్ చేశారు. నా తెలుగు ఏమో మంచి తెలుగు కాదు. అది మళ్ళీ, ఓ ఇతను ఎందుకు ఏకవచనం వాడుతున్నాడు, నేను తెలుగు పండిట్ కాదు కాబట్టి. సరేనా? ఎమోషన్, ఎమోషన్, ఎమోషన్. హలో. ఓకే, ఇంక బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మొత్తం ఇవే. ఇప్పుడు ఇంకోటి, ఇందాక చదివారు కదా 1 సమూయేలు, తీయో ఇందాక చదివించాను కదా 13వ అధ్యాయం. అక్కడ ఏంటంటే, సౌలు రాజు కొండకి చూశాడు, ఇటు చూడగానే సగం మంది లేరు. ఏంద్రా డీపాట, ఇటు తిరగని సగం మంది లేరు, పట్టుకోనని ఎవరు లేరు, జంప్ అందరూ ఓకే. అటు చూడటం, ఈయనతో పాటు వాళ్ళు కూడా భుజాల మీద తొంగి చూసి, ఇంక నేనున్నాను రా బాబు అని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇక సౌలు చూశాడు, భయపడిపోయాడు. ముందేమో కోపం ఇక్కడ ఉంది, అంటే మీన్ భయం. ఆ చిన్నగా రైజ్ అయ్యి ఇక్కడ గుండె లబా డబా కొట్టుకుంటుంది, కవచం వేస్తాడు దానికి. ఇంకా లాస్ట్కి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. దేవుడా 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 దేవుడు, ఎవరు వెళ్ళిపోకుండా కాపాడు దేవుడా. వాడైనా అంబులోడైనా వెళ్ళిపోకూడదు ప్రభు, వాడైనా తోడు ఉండాలని వాడే ఫస్ట్ వెళ్ళాడు. ఇంకేమవుతుంది, హలో ఉన్నావా, ఉన్నావా, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, ఎమోషన్సా ప్రార్థన? ఒక్కళ్ళు నాకు చెప్పటం, అన్నా నన్ను సైన్ పెట్టాలని ప్రార్థన చేయాలి, ఈ రోజు కాకపోతే ఎప్పుడు కావద్దు అన్న, కలెక్టర్ మనసు మార్చ, దేవుడా నాయన, అరే రేపు టీడీపీ వచ్చింది ఆయన అమ్మమ్మమ్మమ్మ పెట్టడం, ఇది ఇచ్చినోడు దేవుడు, ఇచ్చినోడు దేవుడు. ఉన్నారా? ఫస్ట్ ప్రార్థన చేస్తాం పిల్లలు పుట్టారంటాడు, ఫస్ట్ డే వచ్చి అంటాడే. నాకు అప్పుడే డౌట్, వీడు ఎక్కువ ఆనందపడుతున్నాడు, వీడు ఎక్కువ దుఃఖపడతాడేమో అని. ఇంటికి ఆ ఆనందం వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేక అన్ని రిపోర్ట్లు తెచ్చుకుంటారు, నాకు నిజమేనా అని. డాక్టర్ అమ్మ కష్టమే అంటాడు, ఆయన లాస్ట్ కొయ్యొద్దా కాబట్టి ముందే కచ్చి ఫేస్ పెట్టుకుంటాడు అనమాట, నీకు కష్టమే అని. నువ్వు తిరగబాకు, చేయబాకు, ఎందుకంటే నేను కొయ్యాలంటే నువ్వు తిరగకూడదు. ఓకే,
వదకు తేపడ్డ గొర్ర కదా, కొవ్వాలి కదా. అందుకని అలా సో నీ 3 వారాల తర్వాత వచ్చింది బిడ్డ తిరగబడ్డాడు. అవును, బెడ్ మీద పడుకున్నాడు. అలా అయ్యాడంట. ఇప్పుడు ఇంకేంద లోపల బిడ్డ ఎటు వెళ్తున్నాడు అట్టెళ్ళి కింద గింగరాలు తిరుగుతాం. అరే పెట్టినోడికి తెలీదా, గర్భం ఇచ్చినోడికి తెలీదా బయటికి తీసుకొని రావటం? నో, ఎమోషనల్ అది ఏమైపోతుంది. వాళ్ళ ఆయన్ని కరిసేది కొరికేది అనేది మళ్ళీ నా దగ్గరకు వచ్చి నమ్ముతున్నాను బ్రదర్, విశ్వాసం అవసరి గుండె బయటికిది. మీకు అర్థమవుతుందా? సో సాగులు ఏం చేశాడు, చూశాడు ఆ భయం దెబ్బకి. ఓ ప్రార్థన ప్రార్థన ప్రార్థన, హాలెలూయా హాలెలూయా హాలెలూయా, అభ్యతరు స్తోత్రం చెప్పు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అది భయం స్తోత్రం. మీకు తెలుసా, నేను ప్రార్థన చేసి స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం తగ్గించడం అసలు స్తోత్రం చేసేవాడు ప్రార్థన చేయబుద్ది కాదు నాకు, నేను చేస్తున్నాను కదా. మధ్యలో నీ భయం ఏంది అంటే నువ్వు నాకు చూపిస్తున్నావు నేను చాలా డెడికేటెడ్ ప్లీజ్ ప్రే ఫర్ మీ అని. అబ్బో వీడు చాలా డేంజర్ అని ఇవి ఎమోషన్స్ పోయిన దాకా నేను చేయను. నేను ఎందుకు వాడిని లాగుతానంటే నాయన 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 తండ్రి ఆ ప్రభు అబ్బా వీడు ప్రభుతో ఎంతో ప్రభువును అంటున్నాడు. ఇక్కడ ప్రభువే బాగు చేస్తుంటే వీడు ఎక్కడో ఉన్న ప్రభువుని పిలుస్తున్నాడు. సరే మళ్ళీ వస్తాను, నేను వెళ్ళిపోతా చెయ్యను, ఎందుకంటే టూ మచ్ ఎమోషన్స్. ఓకే ప్రార్థన చేసే ప్రార్థన ఇంకా లేదు అబ్బాయి సమూహల్ ఏమో టైం సెన్సే లేదు సమూహల్. ఓ మై గాడ్, ఇంకా సౌలుకి ఏమైందంటే భవిష్య జ్ఞానం వచ్చింది. మీకేమన్నా అర్థమైందా? అల్లవాడు వచ్చి అదే ఇది హలో మీకు ప్రాఫెసి బలి పనిచేస్తుంది కదా భయాల్లో. అసలు ఆడపిల్లలు అయితే అక్కడ ఒక పుస్తకం రాస్తారు, ఏమేమవుతాయి అన్ని చెప్పగలరు, ఒక్కటే భవిష్య జ్ఞానం. మళ్ళీ దానికి జాగ్రత్త అనే పేరు పెడతారు. ఇంకొక మంచి పదం చెప్తా, కీడించి మేలంచాలంచ. మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? కీడించి మే ఏం చెప్తున్నావు నువ్వు? మామూలుగా అట్లా వెళ్తూ ఉంటుంది, వెళ్తున్నప్పుడు వాడి ఇల్లు ఏదో నచ్చింది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది, వీడిని ఇల్లు కావాలి, వీడు 200 చూపిస్తాడు, నచ్చలే ఇల్లే ఇల్లే తిప్పుతూ ఉంటాడు. నీకు ఏం కావాలి అని అడుగుతాడు, మంచి చూపిస్తాగా డిసైడెడ్. అక్కడ మీకు అర్థమైందా, వాడి టాయిలెట్టే కావాలి, వాడి బెడ్డే కావాలి. ఎమోషన్స్ అర్థమవుతుందా? మీ కాపురాలు ఎలా చూస్తున్నారు చేస్తున్నారు చూడండి, ఎవ్రీథింగ్ ఎమోషన్ 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 ఎమోషన్. ఓకే, మీ నిర్ణయాలు చేసే వ్యక్తిని చూడండి, అది మీరు కాదు మళ్ళీ. సో ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే తను తీసుకునే నిర్ణయాలకి ఇంకొకడిని బాధ్యుని చేశాడు. నువ్వు సమయానికి రాకపోవట చూచి నీ భయం అని చెప్పట్లా, నువ్వు డీల్ చేసుకోవాల్సి నీకు కనపడవు. పాపం ఎదుటోళ్ళందరూ డీల్ చేసుకోవాల్సి చక్కగా కనపడతాయి. వాడు అలా అంటే నీకు భయం రాకుండా ఉండటానికి సూర్యుడు కూడా ఉదయించకూడదు రేపొద్దున, అప్పుడు నువ్వు హ్యాపీ. వాట్ ఈస్ దిస్? అర్థమవుతుందా? రైట్. సో దేవుడు అలా పెట్టాడా? నిజంగా ఉన్నారా? నీకు కొంతమందికి డబ్బులు ఇవ్వడు, కొంతమందికి సరైన భార్య ఇవ్వడు, కొంతమందికి సరైన భర్త ఇవ్వడు, సరైన పిల్లలు ఇవ్వరు. అంతా ఆల్ డన్, అందరినీ సెటరేట్ చేస్తే నేను నీలో ఉంటా అనే వాళ్ళు ఎంతమంది? అందరు ఎమోషనల్. మీకు అర్థం ఉంది? సో అది చూసి భయపడిపోయి దహన బలిని సమాధానం బలిని, నువ్వేమైనా యాజకుడువా? ఎంత మిస్బిహేవ్ చేయించిందో చూసారా ఆ ఎమోషన్. హలో, అది ఏం చేసిందంటే తన తెలివితేటలు ఎంత లిమిట్స్లో ఉండాలి, దేవుడేంటి, అసలు దేవుణ్ణి కూడా అతిక్రమించింది. ఉన్నారా? దావీదుకి తీసుకొని రావాలని, ఓకే మందసాన్ని తీసుకొని వచ్చి పెట్టుకోవాలని, కానీ దేవుడు పద్ధతి నో, హీస్ ఎమోషనల్, హీస్ జాయ్ఫుల్. ఆహ్, ఏమైంది వాళ్ళ ఇంట్లో ఉందా? అమ్మ, వాడి ఇంట్లో ఉంటే ఇంత డబ్బులు వచ్చినాయి వాడికి, ఇప్పుడు తిన్న హీస్ ఆఫ్టర్ మనీ.
మీకు అర్థం ఉందా? దావీదుకు దేవుడి మీద ప్రేమ కాదు, అంతకన్నా ఆశీర్వాదం మీద ప్రేమ. అనుకున్నాడు, అబ్బా ఆ మందసం మనం యుద్ధాలకు తీసుకెళ్తే సగం యుద్ధం అది చేసుకుంటుంది, మనం ఒక కత్తి డాల్ పట్టుకోవట్లే అనుకున్నాడు. సో అన్ని లాభాలు చూశాడు, ఎవ్రీథింగ్ ఎమోషనల్. అంటే నీకు యుద్ధమే నేర్పకుండా దేవుడు నీకు గెలిపిస్తాడా? హలో, పరిస్థితులకు దేవుడు తీసుకొని వెళ్ళేది ఎందుకు? టు క్యాన్సిల్ అవుట్ యువర్ ఎమోషన్స్. మీకు అర్థం ఉందా? ఇప్పుడు ఒక గొప్ప మాట, ఇంటికి వెళ్ళి కూడా ఫ్రేమ్ కట్టుకోండి, రెండింటితో లోకాన్ని చూడొచ్చు. రెండే రెండు. ఓకే, సంవత్సరాలు పడుతుంది ఈ మాట మీరు తెలుసుకోవటానికి, 10-20 ఏళ్ళు పట్టిద్ది. అదేంటంటే, మీరు లోకాన్ని భయంతో చూస్తారు, బట్ దేర్ ఈస్ అనదర్ వే టు లుక్ ఎట్. ఇప్పుడు మీకు ఇప్పుడు సౌలుకు చూపించింది మొత్తం భయమేనా? డస్ ఇట్ ఎగ్జిస్ట్? ఆ ప్రపంచం ఉందా? లేదుగా. దావీదుకి పగ అవునా? పరిసయ్యుల శాస్త్రం అందరికీ కుళ్ళు, యేసుక్రీస్తు కాడు దేవుడు, బిలాము ఓకే గిఫ్ట్ అంతే, నువ్వెంత అన్యాయం చేస్తున్నావు, నీకు అనవసరం. హలో, ఉన్నారా? ఏమిలా, నీ తమ్ముడైన హేగెలు అబ్బా వాడిని ఎందుకు మెచ్చుకున్నావు, నేను కదా అది అంతే వాడిని చంపేశాడు. ఎమోషన్, ఎమోషన్. సో నీ భయం, ఓకే, నీ వేదన, నీ కుళ్ళు, నీ పగ, అండ్ సో ఆన్. సో ఈ ఎమోషన్స్ నీకు ఒక ప్రపంచాన్ని చూపిస్తాయి. అట్ ద సేమ్ టైం మనమందరం భయంలో నుంచి లోకాన్ని చూడటం పుట్టుకతో పెంపకంతో వచ్చిన పద్ధతి. ఓకే, అయితే ఇంకో పద్ధతి ఉంది ప్రపంచాన్ని చూసేది. ఉన్నారా? ఇటు గీత గీస్తే భయంతో ఎమోషన్స్తో లోకమంతా చూడొచ్చు, బట్ దేర్ ఇస్ ఎ రీజన్, అదర్ ఫోర్స్. ఉన్నారా? విశ్వాసంతో కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్, విశ్వాసంతో కంప్లీట్ డిఫరెంట్ ఎమోషన్స్. ఇదే భయం, అదే ధైర్యం, ఇదే చంచలత్వం, అదే స్థిరత్వం. తెలిసి ఒక్కసారి నమ్మకం అనే ఒక ప్రపంచం మీకు ఎంతో ఓపెన్ చేస్తుంది. ఈరోజు వాక్యం అదే, యు హ్యావ్ టు రిన్యూ యువర్ ఎమోషన్స్. నీ భావోద్వేగాలు పాతవి వాడకూడదు, కొత్తవి రావాలి, కొత్త విధానంలో రావాలి, అవి కూడా మార్చాలి. లేకపోతే నువ్వు ఎంత బిలీవర్ అయినా, ఎంత బోర్న్ అగైన్, ఎంత స్పిరిచువల్ అయినా, యువర్ ఎమోషన్స్ ఆర్ కిల్లింగ్ యూ. మీకు అర్థమవుతుందా? నువ్వు ఎంతైనా చేయి, నీ పద్ధతులు తప్పు. హలో. సో అంటే లోకాన్ని చూసే ఇంకొక కోణం కూడా ఉంది. ఆ కోణం ఏంటంటే విశ్వాసం. అరే, విశ్వాసం చూస్తే ఇంకో ప్రపంచం కనబడుతుంది. ఆ విశ్వాసం లేనప్పుడు ఇంకో, నేను మీకు ఇది క్లియర్ కట్గా చూపిస్తా, రైట్? సో నీవే అయితే నీళ్ళ మీద నడిచి వచ్చినట్టు నాకు ఆజ్ఞాపించమన్నాడు, ఓకే రా అన్నాడు, రైట్? ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు? యేసుక్రీస్తు. నమ్మాడా లేదా? నీవే అయితే యా బాగా నడుచుకుంటూ వచ్చాడు. అప్పుడు పేతురు గాలిని చూచి మునక సాగిన. ఓకే, చూస్తున్నాడు, గాలిని కూడా చూస్తున్నాడు. పిక్చర్ బ్లర్ అయింది, మునుగుతున్నాడు. మునుగుతుంటే ప్రభువా నన్ను కాపాడు, ఫెయిర్ వచ్చేసిందా లేదా? భయం. మునుగుతున్నప్పుడు కూడా లేదు, నించుంటానేమో అనుకున్నాడు. ఇంకొంచెం సేపు కల్లా ప్రభువా నన్ను కాపాడు. ఇప్పుడు టోటల్గా ఏం చూశాడు? అమ్మో, గాలి నీళ్లు ఏమి చేయగలవు అనేది డెసిషన్ దేనిలో నుంచి వచ్చింది? అరుపు దేనిలో నుంచి వచ్చింది? కాపాడు దేనిలో నుంచి వచ్చింది? మనమేమో కాపాడు అనేది రైట్, నీళ్ళల్లో మునిగిపోతున్నాం కదా, కాపాడు ప్రభా 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 ప్రార్థన, ఎవ్రీథింగ్ రైట్ అనుకుంటాం. బట్ ఎంత ఎమోషనల్ నువ్వు అనేది నువ్వు గమనించుకోలేవు. ఎన్నిసార్లు పడిపోతా అదే ప్రార్థన, అది మార్చాలి కదా. సో మునుగుతా అప్రభా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు
చెయ్యిచ్చి లేపి నుంచోబెట్టి, అల్పవిశ్వాసి ఎందుకు చూడలేదు, సగం విశ్వాసం ఉంటే సగమే చూసి నిలుగుతావు అన్నాడు. సో విశ్వాసంలోంచి ఇంకో ప్రపంచం కనపడి నడుస్తాం, ఫియర్లో నుంచి ఇంకో ప్రపంచం కనపడి నేల మీద ఉంటాం. హలో, చూడండి, రెండు ఒకటే కళ్ళు. ఎమోషన్ ఏం చేస్తుంది, విశ్వాసం ఏం చేస్తుంది? యూసీ, నాకు వచ్చింది అనేవాడు ఒకడు, నాకు ఎలా వచ్చింది? ఓన్లీ ఎమోషన్స్. మీ నిర్ణయాలు, మీ జీవితాన్ని, మీకున్న భావోద్వేగాలు, భయాలు, ఈ ఫీలింగ్స్ ఏం చేస్తున్నాయి చూడండి. మీకు అర్థమవుతుంది కదా, ఎమోషనల్. ఓకే, అందరు ఇందులోనే ఉంటారు మోస్ట్లీ. ఓకే, ఇంకొక జాతి ఉంటుంది, నా లాంటి జాతి, పనికి మాలిన జాతి. ఆ జాతి ఏంటంటే ఇంటలెక్చువల్స్. మనకి చదువు అనేది ఒకటి పెట్టాడు, ఇదివరకు చదువు లేదు కాబట్టి అందరి ఫీలింగ్స్ ఒకటే. కానీ చదువు పెట్టేటప్పుడు కల్లా, ఎప్పుడైతే నీకు బ్రెయిన్ డెవలప్ అయిద్దో, నువ్వు కొత్తగా ఆలోచించడం మొదలు పెడతావు. మీకు చూసారా, ఆకలిస్తే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్, ఎమోషనల్గా ఉంటే ఒక కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, ఆకలిలో సేమ్, అన్నీ భిన్నం. ఇప్పుడు ఎమోషనల్గా ఉంటే మళ్ళీ నీ ఎమోషన్స్ చూడు ఎట్లా ఉంటాయి, అంటే మీన్ ఇంటలెక్చువల్గా ఉంటే నీ ఎమోషన్స్ ఎట్లుంటాయి చూడు. రైట్, ఇప్పుడు వ్యభిచారంలో ఒక పట్టపడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు, తీసుకొని వచ్చి చూడు వచ్చా హీబ్రూ అన్నాడు. ఇటు ఇటు నుంచి కాదు, ఇటు నుంచి చదివేది. ఏముంది, ఒక స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టపడిన యొల్ల రెడ్ హ్యాండెడ్ ఆమెను అతన్ని రాళ్లతో కొట్టి చంపవాలని మోషే మనకి ధర్మశాస్త్రంలో రాయలేదా? కాబట్టి దైవావేశం వల్ల మేము వచ్చి, హలో, ఇంటలెక్ట్ తెలివి తేటలు ఎమోషన్స్ క్రియేట్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి చెప్పండి, అండర్లయింగ్ ఏముంది, ఈయన పట్టుకోవాలని ఉంది, ఈయన మీద కుళ్ళు ఉంది, అది కనపడదు. దానికి వాళ్ళు ఎన్నుకున్న పద్ధతి, యా, ఓకే. సో ఇంటలెక్చువల్స్ అన్నమాట, వాళ్ళందరికీ ఒక పద్ధతిలో, ఒక విధానంలో ఉండాలి. ఫస్ట్ వ్యక్తి ఏమో జస్ట్ బయాలజికల్, రెండో వాడేమో కోరికలు, కోరికలు. ఓకే, ఆ కోరిక నెరవేరిందా నెరవేరలేదా, అవ్వుద్దా అవ్వుదా, అంతవరకే. ఓకే, సో ఎమోషన్స్తో ప్లే చేసేవాడు. ఈ ఇంటలెక్ట్ ఏంటో తెలుసా, వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా, ట్రూ ఆ ఫాల్సా, అవునా కాదా, నిజమేనా నిజం కాదా, ఇంక వీళ్ళు ఆ వెతుకుడు అంతా, అది నిజమే అయితే వాడికి వేరే ఎమోషన్స్ వస్తాయి, నిజం కాకపోతే వేరే వస్తాయి. మీకు అర్థమవుతుంది రైట్? సో తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ముందు పెట్టాడు, ఇదిగో ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించలేదా, ఇక బైబిల్లో ఎవరినైనా చూడండి, సున్నతి విషయంలో గొడవ పడుతుంది ఎందుకు, అందుకే. ఓకే, సమరయస్త్రీ జడ్జిమెంట్ కూడా ఇక్కడ ఇక్కడ ఆరాధించాలి, ఆరాధించవలసిన స్థలం అక్కడ ఉందని మీరు చెప్తున్నారు. సి, వాళ్ళు దేవుడితో గడిపే విధానంలో కూడా ఎక్కడ గడపాలి దేవుడితో అనేది ఇంటలెక్ట్, తెలివితేటలు. హలో, ఉన్నారా? మేమైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం, మీరు ఎలా చేస్తారు? మేము చేతులు కింద పెట్టి కాళ్ళు పైకి లేపి చేస్తాం. నీకెందుకు, నీకెందుకు ఓకే, మళ్ళీ దానికి మోకాలు పెట్టినందుకు ఆ డాక్టర్ ఏమన్నాడంటే, రక్త ప్రసరణ, వాడు యోగా గాడు, వాడు బాబా గాడు, చేసే మురికి పనులన్నీ చేసి దానికి మళ్ళీ సైన్స్ పెట్టి, అసలు సైన్సే చెత్త పొట్లు వేయటానికి. హలో, మేము చదువుకున్నాం, దట్ ఈస్ నాన్ సెన్స్. ఆఫ్ కోర్స్ వాళ్ళు దీన్ని నాన్ సెన్స్ అంటారు, దట్ ఈస్ ట్రూ, సెన్సెస్కి అర్థం కాదు. ఓకే, ఫెయిత్ ఈజ్ నాన్ సెన్స్, సెన్సెస్తో అర్థమయ్యేది కాదు, అది నిజమే, అర్థమవుతుంది కదా. సో ఇంటలెక్ట్ ఉన్నారా, ప్రతిదీ
ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నాం అనుకుందాం, ఇన్ని డినామినేషన్లు ఎందుకు ఏర్పడ్డాయి తెలుసా? తెలివితేటలు ఎక్కువై అందరూ ఒక ఆత్మని ఫాలో అవరు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మే, మీరేంటి యేసుక్రీస్తు నామంలో బాప్తి, నీకు ఎందుకు రా బాబు? వాళ్ళు ముగ్గురు ఒకటి కాదు, మాకు ఇంట్లో దీన్ని నివసించట్లేదా? మళ్ళీ వీడు వేరు, మేము వేరు. సో సే ప్రతిదీ ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా? మీ అందరికి అర్థమైనట్టే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మీ నిర్ణయాలు మొత్తం మీ లైఫ్ని మీరు దేంతో డ్రైవ్ చేస్తున్నారు. లైక్ యూ హ్యావ్ టు క్రాస్ ఎగ్జామిన్. ఎందుకని నేను అఫ్ కోర్స్ అందరం డెసిషన్స్ చేస్తాం, చేసిన తర్వాత అయినా ఆలోచించాలి. ఈజీ టు ఎమోషన్ ఆర్ స్పిరిచువల్? ఇది నేను ఎక్కడుండి చేశాను, ఎలా చేశాను, దేంతో నేను ఇది చేశాను? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నాకు మగపిల్లోడే కావాలి. మగపిల్లోడే ఎందుకు కావాలి చెప్పు. అర్థమవుతుందా? ప్రతిదీ హలో, ప్రజలు చర్చిని చూస్ చేసుకునేటప్పుడు కూడా ఎమోషనలే. హలో, ఉన్నారా? ఇప్పుడు ఈరోజే కొత్తగా ఎవడైనా చర్చకు వచ్చాడు అనుకుందాం, వాడు ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? రీసెర్చ్. వచ్చి కూర్చొని, మనం పోలీసు, ఇక్కడ పోలీసులు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ వాడు ఎత్తుకునేది సేమ్ ఫ్లాక్ ఎత్తుకుతాడు. మీకు అర్థం ఉందా? వచ్చాం, మా గొంతులో సంధిలో ఎవరున్నారు? మా ఊరే. అట్టి మనం ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? ఎవ్రీబడి మీ డెసిషన్స్ మొత్తం అంతా బాహ్యం, ఎక్స్టర్నల్. అర్థమవుతుందా? సో వీటితోటి అది అసలు నువ్వు కాదు. నువ్వు కాండంతో నీ జీవితం ఎంత ఇది చేసుకున్నావు చూడు. సేవ చేయటానికి వచ్చేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఏమో ఈరోజు నేనైతే మర్చిపోయాను, కానీ నేను సేవకు వచ్చే టైంలో అయితే సొసైటీ ప్లేస్ ఎ బిగ్ రోల్. ఏ ఉద్యోగం లేకపోతే నిన్నేమంటారా? నీకు మర్యాద ఉండదు, నీకు రెస్పెక్ట్ ఉండదు. ఏంటి అదే, వాడికి అసలు మర్యాద అనేది తెలుసా? మర్యాద ఇయ్యటానికి హలో అంటే సొసైటీ ఇస్ ఎ ఫ్రేమ్వర్క్. అందరి సమాన ఎమోషన్స్, ఓ రిచ్ ఇలా ఉండాలి, పూర్ ఇలా ఉండాలి, మిడిల్ క్లాస్ ఇలా ఉండాలి, అందులో మనం ఫిట్ అవ్వకపోతే మనము ఆడ్ మెన్ అవుట్. ఎవడకు కావాలి? నువ్వు నీ బ్రతుకు బ్రతకాలంటే యూ హ్యావ్ టు కిల్ దోస్ ఎమోషన్స్. నువ్వు వేరుగా బ్రతకాలి. అంతేకాదు, మా అమ్మ చెప్పి, మా అమ్మ కూడా ఎందుకా ఇందులో వెళ్ళింది, మా నాన్న ఇలా చేశాడు కాబట్టి ఇప్పుడు ఈడ్ అయిపోయాడే. ఓకే, ఎవ్రీథింగ్ ఎమోషనల్. ఇంకా కుటుంబం అంత అసలు అమ్మో ఈ బాధలు ఏంటరా బాబు, ఈ జనరేషన్ మరీ టూ మచ్ అయిపోయింది. నా చిన్నప్పుడైతే ప్రతి ఒక్కడికి గోచ పెట్టి వదిలేసేవాళ్ళు, ఇప్పుడైతే హబ్బా టూ ఎమోషనల్. పిల్లడికి చెమగుట్టి చీమ గుట్టింది, కొట్టుద్దా అయింది చీమ వద్దా, అసలు ఆ చీమే కొట్టుద్దా? మీ బిడ్డ కోసం చీమ తన ప్రవర్తన మార్చేసుకోవాలి, మారు మనసు పొందాలి. ఇక నేను కొట్టకూడదు, దోమ కొట్టకూడదు, మున్సిపాలిటీ వాడు టైంకి వచ్చి దోమలు మంచి జల్లాలి. వాట్ ఆర్ యు టాకింగ్? మీకు అర్థమవుతుందా? అందరూ కంట్రోల్ అయిపోయిండ్రా నా ఎమోషన్స్ దెబ్బకి అని. దట్ ఈస్ రాంగ్. అందుకే ఒక కొత్త పదం కనిపెట్టారు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అని. సరే ఇప్పుడు అసలు లోపలికి వెళ్దాం. అర్థమైంది. సో ఈ జాతులు ఉంటాయి, అయితే దానికి రెండు, వాటిని డీల్ చేసుకోవటానికి. సో కొంతమందికి భయం ఎక్కువ, రైట్? కొంతమందికి ఈ కుళ్ళు అసూయలు ఇవన్నీ అన్నీ కూడా భయంతో ముడిపడి ఉంటాయి. రూట్ ఏంటంటే ఫియర్. భయము అనే దానికే కుళ్ళు వ్యసనం. వాడు మనకన్నా ఎక్కువైపోతాడని భయం, అంతే. ఇంక అన్ని ఆ కాండానికే అన్ని రిలేట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ప్రేమిస్తే భయం, ప్రేమించకపోతే భయం.
ఓకే, శిక్షిస్తే ఏది చేసినా కోరదే. అయితే రైట్, రెండు ఉంటాయి దారులు, అది ఏంటనగా ఫస్ట్ వే. సీమోన్ వచ్చి అక్కడ పెట్టాడు, పెట్టి ద్రవ్యము పెట్టి ఇదిగో నువ్వు చెయ్యేస్తే వచ్చే ఆ పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించు అన్నాడు. అనగానే పేతురు ఏమన్నాడంటే, నీ హృదయము దుర్నీతి బంధకంలో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. ఓకే, హార్ట్ ఎన్లో యా మెడిసిన్ ఏంటంటే ఎమోషన్స్కి రెడీ. అందరూ ఎమోషనలే, యేసుక్రీస్తు కూడా హీ వెప్ట్ ఏడ్చాడు, ఉన్నారా? ఆయన కూడా కొరడాలు చేసి కొట్టాడు, తిట్టాడు. బట్ ఆయన ఎందులో చేస్తున్నాడో తెలియాలి, అది చూపిస్తా. రైట్, సో వీళ్ళు వచ్చేటప్పటికి ద్రవ్యం పెట్టి ఆ నీ దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ నాకు అన్నాడు. అప్పుడు పౌలు, అప్పుడు పేతురు, వీడు షో ఆఫ్. ఇప్పుడు మనం ఒకళ్ళు స్వస్థపరుస్తున్నాం అనుకుందాం, చూస్తాడు ఇది బాగవుతుంది. చాలా మంది సేవ చేయాలనుకునేది కింద పడతారు కాబట్టి, ఆ కింద పడితే మంచి పాస్టర్, కింద పడకపోతే మంచి పాస్టర్ కాదు. కింద పడితే ఆత్మీయం అసలు వాళ్ళ ప్రార్థన జీవితం, వాళ్ళ జీవితం వేరే ఉంటుందని వీళ్ళు ఫీల్ అవటం, కింద పడకపోతే అబ్బా ప్రజలు కూడా ఎలా ఉంటారు తెలుసా, ఏళ్ళు నొక్కుతున్నాడా లేదా, నడుతున్నాడా లేదా ఇయే చూసుకుంటా ఉంటారు. కింద కూర్చొని ఇప్పుడు మనం ప్రేయర్ చేస్తున్నాం అనుకో, వాళ్ళు చూసేది పడుతుంది లేదా దెయ్యం అని అది కూడా నింద అయితే పెద్దదే. యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాడు, ఒక దెయ్యం నురుకు గార్చింది, అమ్మో వాడు చచ్చిన వాళ్ళు వాళ్ళ పడి ఉన్నాడు, చచ్చిపోయాడా? ఆల్ ఎమోషన్స్. చాలా బాధింపబడతారు, గుర్తుపెట్టుకోండి, బాగా బాధపడతారు, బాగా ఒక లెవెల్ అంటే ఎమోషన్స్ లేకుండా ఉండమన్నా నేను చెప్తా కదా అన్ని. రైట్, ఉండమని కాదు, వాటిని వాటికి ఒక స్థానం ఉంది. రైట్, సో ఫస్ట్ది ఏంటంటే పెట్టిన తర్వాత నీ హృదయం దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది గనుక దారి చెప్పాడు, దారి చెప్పాడు. ఎమోషన్స్ ఆర్ న్యాచురల్, అవి స్పాంటేనియస్గా కలుగుతాయి, ఆటోమేటిక్గా నువ్వు పనిచేస్తావు. బట్ వాటి నుంచి బయటకు వచ్చే దారి, వాటిని కంట్రోల్లో పెట్టే దారి ఏంటో తెలుసా? రెడీ, మనస్సాక్షి, కాన్షియన్స్. నీకు ఇంకొక సెన్స్ ఉంది, దానితో దాన్ని ఆపగలుగుతావు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, ఈ స్త్రీ వ్యభిచారము చేయించుండగా పట్ట మోబంతా వచ్చింది, అందరూ చెప్పు 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 ఉర్రు తొలగిస్తా ఉన్నారు రాళ్ళు. కమాన్ యేసుక్రీస్తు, మీలో పాపము చేయవని వాడు ఎవడో వాడు మొదట రాయి వేయవచ్చు. అప్పుడు పెద్దవాణి మొదలుకొంచిన మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే. ఎమోషన్ ఏమైంది? సున్నాయిద్ది. ఇఫ్ యూ బ్రింగ్ కాన్షియన్స్, నేను చేస్తుంది రైటేనా కాదా అని నువ్వు జడ్జ్ చేసుకుంటే ఎమోషన్కి ప్లేస్ ఉండదు. ఈస్ డెడ్ మాట్లాడదు అది, ఉన్నారా? అందుకే మంచి మనస్సాక్షి నుండి అన్నాడు పుట్టు ప్రేమే. ఓకే, సో నేను ఐ హ్యావ్ మెయింటైన్డ్ ప్యూర్ కాన్షియన్స్ అన్నాడు, ఎ గుడ్ కాన్షియన్స్ అన్నాడు. ఓకే, మంచి మనస్సాక్షిని హోల్డ్ చేసినాడు. సో మనం ఎన్నైనా చెప్పొచ్చు, కానీ మన మనస్సాక్షి మనకి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సో ద ఇండికేటర్ ఈజ్ యువర్ కాన్షియన్స్. కాబట్టి నీకు నిజంగా మనస్సాక్షి లేకపోతే నీకు జీవితంలో ఎవరు చెప్పలేరు నువ్వు తప్పని, కానీ నీకు మనస్సాక్షి ఉంది కాబట్టి. పేతురు ఏమన్నాడంటే, కానీ మనస్సాక్షి రైట్ చేయించదు, మనస్సాక్షి వల్ల ఎమోషన్స్ వస్తాయి. ఓకే, యు విల్ స్టాప్, ఆగుతావు. హలో, ఉన్నారా? సో ఏమన్నాడంటే, నువ్వు దుర్నీతికి బంధకంలో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది కనుక రెడీ మారు మనసు పొందు. నీ కాన్షియన్స్ తప్పు అని చెప్పినప్పుడు ఈ ఎమోషన్ తప్పు అని నువ్వు ఒప్పుకో, వెళ్ళిపోతే ఇది తప్పు, ఇప్పుడు కోపపడటం తప్పు అని నిన్ను నువ్వు ఎప్పుడైనా మార్చుకున్నావా?
ఈ ఆవేశం రైట్ కాదు. హ్యావ్ యూ జడ్జ్డ్? మనసాక్షి ఇది రైట్ కాదని నాకు చెప్పింది కదా, కానీ నేను మారాల. కనుక దీని విషయమే, నువ్వు మారు మనసు పొందితే ఒకవేళ కనికరింపబడుదువేమో అన్నాడు. సో దాన్ని మార్చటం, ఎమోషన్ని చంపాలి అని అంటే మారు మనసుతోటే అవుతుంది. దానికి కాన్షియన్స్ని ఇన్వోక్ చేయాల, దాన్ని అవోక్ చేయాల, నిద్ర లేపాలి. ఓకే, ఎంతమంది తప్పులు అవునా, ఎమోషనల్గా ఎన్ని తప్పులు చేస్తారు అన్నీ, కానీ మన తప్పు మనకు కనపడ్డప్పుడు మనం ఏం చేస్తున్నాం? పశ్చాత్తాపం అనేది ఉండాలి కదా, అది లేకపోతే మీ ఎమోషన్స్ విల్ గో వైల్డ్, దెయ్యం పట్టిన వాళ్ళు అవుతారు, హద్దులు ఉండవు, దానివల్ల మీకే నష్టం. నేను ఒకసారి ఒక చిన్న టెక్నిక్ ట్రై చేశా, కోప్పడదామని స్టార్ట్ చేశా. సో కోప్పడగానే నెక్స్ట్ టైం పరీక్షించా, ఈసారి వాడు భయపడాలంటే దీనికన్నా ఎక్కువ కోప్పడాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం ఏం చేసాను, అంతకన్నా ఎక్కువ, అంత వామ్మో కోపాన్ని హోల్డ్ చేయాలంటే రెట్టించాలి, పెంచాలి. దీంతో నేను ఏడ దాకెళ్తాను, కష్టమే, బెటర్ కోప్పట్టం మానేయాలి. హలో, ఉన్నారా? నువ్వు డోసేజ్ పెంచాలి. ఒకప్పుడు నువ్వు నేను ఏడిసావనుకుందాం, దానికే భయపడతారు. రెండోసారి నువ్వు 2 మినిట్స్ ఆడవాలి, తర్వాత నువ్వు 1/2 hour ఆడవాలా, ఇక మీరు వారం రోజులు కూడా అన్నం మానుతారు. బట్ నో చేంజ్, బికాస్ దోస్ థింగ్స్ ఆర్ ఎమోషన్స్. ప్రజలు వాటికి అలవాటు పడిపోతారు. హలో, అవి కాదు మార్పులు తెచ్చేది, ఉన్నారా? మనస్సాక్షి. ఓకే, రెండోది ఆఫ్ కోర్స్ మనస్సాక్షే. మనస్సాక్షిని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళనా వద్దా? ప్రభువా, ఒక నిమిషం ఉండండి, అది కూడా చెప్పచ్చు. సరే చూద్దాం. హీబ్రూస్ chapter 10 verse 22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మనస్సాక్షి అనేవాడికి కల్మషం, నీలో తప్పుంది అనేది తోచకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలని చెప్తుంది? ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. అది నీ హృదయాన్ని కుమ్మరించుకోవాలి. యూ హ్యావ్ టు వీన్ దోస్ థింగ్స్, పారబోయాలి. ఓకే, వద్దు వద్దు వద్దు, ఈ ఎన్వి వద్దు, ఈ వ్యసనం వద్దు, ఈ కుళ్ళు వద్దు. ప్రోక్షింపబడిన హృదయములు కలవారమే. నీ హార్ట్లో నుంచి నువ్వేం చేయాలంటే నో అనుకోవాలి. ఎందుకంటే నీ ఎమోషన్స్ నీ డెసిషన్స్ చేసి నిన్ను నీ నువ్వు ఆ వ్యక్తి అని చేస్తుంది కాబట్టి నీ హృదయంలో నువ్వేం చేయాలంటే నో. నిర్మలమైన మనస్సాక్షిని హోల్డ్ చేస్తా, ప్రోక్షింపబడిన హృదయములు కలవారమై, దాన్ని ఒప్పుకోవాలన్నమాట, నో ఇది తప్పు, ఇది తప్పు. సో ఇప్పుడు ఏంటో తెలుసా, మీ మనస్సాక్షి ఎంత తప్పులు ఒప్పుకున్నా అది కదా అంటది, ఉన్నారా? హలో, ఇప్పుడు హిందువులు కూడా క్షమిస్తారు, ముస్లిమ్స్ కూడా క్షమిస్తారు, ఉన్నారు, కానీ క్షమ అట్లా కలగదు. క్షమ ఎలా కలుగుతుంది తెలుసా? 9 chapter 9 14. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం. తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క, నిర్దోషిగా అప్పగించుకొనిన వాట్ క్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తుందంట, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. మీకు ఏమనిపించాలి తెలుసా, నేను మార్చుకుంటాను ప్రభువా, క్షమించాను ప్రభువా అనకూడదు. అది దేవుడు బ్లడ్తో కడిగాను ప్రభువా, ఇంకా అది లేదనాలా. నేను నీ ఎదుట దాన్ని క్షమించాను అనగలగాల. యేసుక్రీస్తు రక్తముతో ఏం చేయాలంట, మనస్సాక్షిని క్లీన్ చేయాలి. అంటే నువ్వు దేవుడి దగ్గరే దాన్ని తీసేయాలి. ఓకే, మీకు అర్థం అవుతుందా?
సో ఏంటంట, నిర్జీవ యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవుని సేవని మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసుక్రీస్తు ఏంటంటే ఇంకా లోపలికి నువ్వు అనుకున్నంత కాదు, ఇంకా ఎక్కువకి నేను నిన్ను కడిగానని తీసుకుని వెళ్తాడు. నా రూపం వచ్చిందాక తీసుకెళ్తాడు. ఓ నాలాగున్నావు, ఓకే ఓకే, దెన్ యూ హ్యావ్ నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఇన్ఫినిట్ ఎమోషన్స్. అంటే అసలు నీ లేవు, చచ్చిపోతాయి. ఎందుకనంటే నువ్వు క్రీస్తుని నీకు అర్థమైపోయింది, ఆహ్ చాలు, నువ్వు సాటిస్ఫైడ్, అందుకు గొడవ పడవు. హలో, ఇంకా దోషం ఆరోపింపబడదు, ఎందుకంటే నువ్వు ఆయన బ్లడ్తో కడుక్కున్నావు. అందులోని మొత్తం వెళ్ళిపోయింది, ఇంకా అసలు నాకు అవి కనిపించు. ఫినిష్. మీకు అర్థమవుతుందా? సో కాన్షియన్స్ని ఎవోక్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు రెండో అధ్యాయంలో జాన్, అవసరం లేదు తీయక్కర్లేదు, ఆలయంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కొరడాలు, అక్కడ పౌరాళ్ళను వాటిని వీటిని అమ్మే వాళ్ళని చూశాడు. చూసి అది చేసి తీసుకుని వెళ్ళి అన్నింటినీ చెదరగొట్టి అందరిని కోప్పడి, మీరు దేవుని ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చి ఉన్నారు అని చెప్పి, అప్పుడు ఆయన శిష్యులు ఏమనుకున్నారు అని అంటే, ఆయన ఇంటిని గుర్చిన ఆసక్తి ఆయన్ని భక్షించుతున్నదని వాక్యం వాళ్ళు గుర్తు చేసుకుంటే, ఈయనేమన్నాడంటే, నా ఆలయము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని ఈయన ఆ వాక్యం. ఇప్పుడు నాది ఒక క్వశ్చన్, యేసుక్రీస్తు ఎమోషన్స్ ఏంటో చెప్పండి. ఓకే, పేతురు సముద్రం మీద ఉన్నాడు, అయ్యా రాత్రి అంతా ప్రయాసపడితిమి కానీ, సో ఇంటలెక్ట్ డ్రివెన్ ఎమోషన్స్, ఓకే, తెలివితేటలు, అనుభవము, స్కిల్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి, అన్నిటితోటి పడదయ్యా. అయినను నీ మాట చెప్పున, హలో, వాక్యము కొత్త ఎమోషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది తెలుసా? వాక్యము భిన్నమైన ఎమోషన్స్, బయటోడికి ఓర్పు ఉంటుంది, మాకు దీర్ఘశాంతం ఉంటుంది. అంటే వాడికి వై వాడు చచ్చే అంతగా వెయిట్ చేయొచ్చు. అంటే నా వల్ల కాదురా బాబు అని వాళ్ళే వస్తారు. అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా ఎంతకాలము నీవు మమ్మల్ని శోధించదవు, ఆ నీవు క్రీస్తువా కాదా మాతో చెప్పుము, నేను మీతో చెప్పుచునే ఉంటానని మళ్ళీ ఒక క్లాస్ తీసుకుంటాడు. పోతే ఏం అర్థం కాదు వాళ్ళకి, ఇంకా ఆయన సాగదీస్తానే ఉంటాడు. మీకు అర్థమవుతుందా? సో వాక్యము వేరే ఎమోషన్స్ స్టీర్ చేస్తుంది, ఉన్నారా? సరే, ఇంకో విధంగా లుకాస్ వార్త 24:30 ఆయన 31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన, ఒక నిమిషం, దాన్ని ఎలా గుర్తుపట్టారు? 25 చదవండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి ఏమన్నాడు? అవివేకులారా, అందులారా, ప్రవక్తల మాటలని నమ్మని మందమతులారా, తర్వాత క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి అని చెప్పి వాళ్ళతో చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చచ్చిపోయి తిరిగి లేచి వాళ్ళతో మాట్లాడుతుంది ఏంటి? వాళ్ళకి చూపిస్తుంది ఏంటి? ఇప్పుడు వాళ్ళు దేనిలో ఉన్నారు? ఇప్పుడు వాళ్ళలో ఒక ఆయనేమో వాళ్ళ చిన్నాన, ఇంకోడేమో ఇంకొక శిష్యుడు, వీళ్ళిద్దరితో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. మాట్లాడతా, అవివేకులారా, ప్రవక్తల మాటలు నమ్మ, ఇప్పుడేంటే ఆయనే మమ్మల్ని విమోచించువాడని మేము నిరీక్షణ ఉంటుమి, అయితే ఆయన చనిపోయిన నేటికి 3 దినములు ఆయనని చెప్పి ఒకడు మొక్క అన్నారు. ఆయన వీళ్ళు దాక్కొని ఉంటున్నారు. మీకు అర్థమవుతా? ఇప్పుడు దేవుడు వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ భయాన్ని ఎలా తీస్తున్నాడంటే, ఆ మాట పట్టుకో అన్నాడు. అర్థమైందా? ఇదిగో మాట,
క్రీస్తు ఇలాగ శ్రమపడి మృతులలో నుండి లేచుట అగత్యము కాదా? అర్థం కాల అర్థం కాల అంటే ఏంటంటే, మీ ఎమోషన్ చంపాలనుకుందాం, మీకు వాక్యం అర్థం కావాలి. హలో. సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆయన మనతో త్రోవలో మాట్లాడుచుండినప్పుడు మన హృదయములు మండుచుండలేదా? అర్థమవుతుందా? సో నువ్వు ఒక లెవెల్ వరకు, ఇప్పుడు ఇప్పుడు మనం తప్పులు అనే ఎమోషన్స్లో ఉన్నప్పుడు మనస్సాక్షి కొంతవరకు హెల్ప్ చేస్తుంది. కానీ కానీ లైఫ్లో ఇంకొక డిఫరెంట్ థింగ్ ఉంటుంది. అది ఏంటంటే, ఇప్పుడు పలానా వాడు బాగుపడతాడా లేదా అని మీరు ఎలా మారు మనసు పొందుతారు? ఇట్ డజంట్ వర్క్ దేర్, అవునా కదా? హలో. కానీ యువర్ ఎమోషనల్ నౌ, అమ్మో బాగుపడకపోతే నా జీవితం ఏంది, అయ్యో నేను భర్తలు అయిపోతాను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. యు ఆర్ ఎమోషనల్ బట్ యు డోంట్ నో హౌ టు డీల్, ఎలాగ చెయ్యాలో తెలియదు. ఇప్పుడు మారు మనసులు పనిచేస్తాయా, మనస్సాక్షులు పనిచేస్తాయా? నో. ఇక్కడ వస్తుంది వాక్యం, ఇక్కడ వస్తుంది విశ్వాసం. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు నీకేం కావాలంటే, ఈ ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేయటానికి మనస్సాక్షి ఈ ప్లేస్లో వర్కౌట్ కాదు. కనుక ఇక్కడ బేస్ ఏంటంటే వాక్యం. ఆ వాక్యం ఎప్పుడైతే ఆ వాక్యం నేనుగా చిన్నగా మారతానో, విశ్వాసంగా ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో, ఓకే దేవుడు నాకున్నాడు కదా, ఎందుకు నేను, నీకు అది ఏర్పడుతుంది. వాడి జీవితంలో చేశాడు కదా, ఇంకో సాక్ష్యం నువ్వు వింటావు, వాళ్ళకి చేశాడు కదా, వీళ్ళ జీవితంలో అద్భుతం చేశాడు కదా, మరి నాకెందు. నౌ యువర్ ఫెయిత్ ఈజ్ రైజింగ్. మీకు ఆ మాట యేసుక్రీస్తుని గురించి తెలియటం, ఆ వాక్యం అది మీరు అండర్స్టాండింగ్కి వెళ్ళటం మీ ఎమోషన్స్ని కిల్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? కానీ రెండవది ఎలా అంటే, నువ్వు అసలు రియాక్షనే చూపించవు. నీకు రియాక్షన్ వస్తుందని నీకు తెలుసు, తెలిసి వాక్యం దగ్గరికి వెళ్ళి నేను నువ్వు కరెక్ట్ చేసుకుంటావు. ఐ యు గెట్టింగ్? అందుకని ఎదుటోడు చప్పు చేశాడో లేదో కూడా అవతలోడు కనపెట్టలేడు, ఉన్నారా? ఓకే, ప్రతి దైవజనుడు తప్పులు చేస్తాడు, బట్ ఒక్కడు కూడా కనిపెట్టలేడు. కారణం ఏంటంటే, వాళ్ళకి ఎమోషన్స్ రన్ అవుతాయి, అరే డబ్బులు లేకపోతే ఎట్లా, అరే అది ఎట్లా, ఇది ఎట్లా, ఇదే ఏమైంది ఇలాగా, ఇది ఎందుకు ఇట్లా అయింది, మనకి లెక్కలేనని ఏంటిది. బట్ పరిగెత్తుకుంటా వాక్యంకి వెళ్తాడు. వాడికి ఎప్పుడైతే ఎమోషన్స్ పీక్ అయిపోతాయో అప్పుడు ప్రభువుని ప్రీక్లో ఆశ్రయిస్తాడు. చెప్పు ప్రభు అంటాడు, ఏమిలా, నా కుమారుడా, నా వాక్యముని నీ హృదయంలో ఉంచుకోను, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకము. లీన్ నాట్ టు థై ఓన్ అండర్స్టాండింగ్. ఓకే, నీ తెలివితేటలకి నీ జ్ఞానానికి చెవి ఒగ్గకము, నా ఉపదేశమునకు చెవి ఒగ్గుము. ఓకే చెప్పు, చేసాను పో. ఓకే ప్రభు చేసాను పో, ఇంక నో ఎమోషన్స్ చేసేసి. హలో, మీకు అర్థమవుతుందా? సో నీ మాట చప్పున బలవేతురు చాలు. యేసుక్రీస్తు ఫీలింగ్స్ మొత్తం, యేసుక్రీస్తు ఎమోషన్స్ మొత్తం వాక్యమే. కోపట్ట వాక్యమే. నా తండ్రి ఇంటిని వ్యాపారటి బిల్లుగా చేశారు వాక్యమే. ఆకలైంది వాక్యమే. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుడు నోటి ఉండేవచ్చు ప్రతి మాట వలన. ప్రతిది మాట 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 మాట. యేసుక్రీస్తు కత్తులు తీసుకోండి అన్నాడు. కత్తులు తీసుకోవడం కూడా ఆయన తిరుగుబాటు చేయ వాళ్ళు ఒకని వాని ఎంచబడిను, అందుకని కత్తులు తీసుకో. తిరగబడాలన్న వాక్యమే, తిట్టాలన్న వాక్యమే. వాక్యంతో ఇన్లైన్ అవ్వకపోతే తిడతాం, వాక్యంలో ఉంటే తిట్టలేం. మీకు అర్థమవుతుందా? సో జీసస్ క్రైస్ట్ తన లైఫ్ని ఎట్లా పెట్టుకున్నాడు అని అంటే అట్ట పెట్టుకున్నాడు, ఉన్నారా? సో సెకండ్ది చాలా శ్రేష్ఠం. సెకండ్ది భలే పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ దెర్ ఇస్ అ థర్డ్ మెకానిజం, అది ఇప్పుడు అవసరం లేదు. మూడోది, ఓకే, ఈ మాత్రం చాలు. అర్థమవుతుంది కదా? కాబట్టి అన్నిటికన్నా శ్రేష్టమైనది వాక్యమే. ఎందుకనంటే వాక్యంలో ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన పేరు పరిశుద్ధాత్మ. అతన్ని నువ్వు అనుభూతి చెందుతావే. లోపల ఎప్పుడైతే ఆత్మ పైకి లేస్తుందో ఇది పని చేయదు, నీకు ఆటోమేటిక్గా చేసి పెడతాడు. యుల్ కిల్ యువర్ ఫ్లెష్, మీ ఎమోషన్స్, మీ డిజైర్స్, మీ కోరికలు అన్నీ చంపబడతాయి.
ఓ ఈ వాక్యం ఎంత బాగుంది, ఎంజాయబుల్గా ఉందని నువ్వు అనుకుంటావు. సో వాక్యం ద్వారా వచ్చే ఎమోషన్స్ని హోల్డ్ చేయండి. ఇప్పుడు యేసుక్రీస్తు సాతాను పైనుంచి కింద పడింది చూశాడు. యేసుక్రీస్తు అప్పుడు పరిశుద్ధాత్మ యందు ఆనందించి ఏంటంట, నీ శత్రువుల్ని పాదములకు పీటగా చేయబడేంతము నీవు నా కుడిపార్శ్వను కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పిన. ఓకే, ఆయన రాజ్యం వస్తుంది, పుస్తకంలో నేను రాయబడి ఉన్నాను, నేను వచ్చి ఉన్నాను, అన్నీ ఆయనకి మైండ్లో ఉన్నాయి, అన్నీ వాక్యమే. ఆయన వాక్యం నెరవేరుతుంటే హ్యాపీ, నెరవేరుతుంటే హ్యాపీ. హలో, మీ లైఫ్ కూడా ఓ దేవుడిచ్చిన ప్రామిస్ నెరవేరుతుంటే హ్యాపీ, నెరవేరకపోతే ఇంకొంచెం నమ్మాలి, థింగ్స్ విల్ చేంజ్. ఓకే, ఇంకొంచెం నమ్మాలి, ఇంకొంచెం నమ్మాలి, ఇట్లా మార్చుకో. ఆ గైడెన్స్ సిస్టమ్ లేకుండా దేవుడు చెప్పాడు చేయలేదు, ఎప్పుడో చెప్పాడు ఇప్పుడు దాకా ఇదేంది. హీల్ డూ ఇట్. మీకు అర్థమవుతుంది కదా, లిసన్ చూద్దాం. ఒక మాట, ఈ స్టేజ్ మంది కాదు, బయట అద్దెకి తెచ్చాను అనుకో, ఇది మాదే. దిస్ బిలాంగ్స్ టు గాడ్. ఓకే, కాబట్టి ఇక్కడ నుంచి నేను మాట్లాడేటప్పుడు పాలిటిక్స్ మాట్లాడను, అర్థమైందా? సో క్యాన్సిల్ దట్ అవుట్. ఉన్నాం కదా అపోస్తలుల, ఏమైంది? 8 మార్చిలో చెప్పిన డాన్ కదా, ఎవరు జగన్ ఓడిపోయి ఇంకొకరు జగన్ ఓడిపోతాడని కానీ నాకు అది చెప్పి దానికన్నా 3-4 వారాల ముందే చెప్పాడు. కానీ నేను అది చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా, కానీ చెప్పకపోతే చెప్పింది ఏమైందంటే దేవుడు మాట్లాడటం మానేస్తాడు. అందుకని చెప్పింది చెప్పాలి, కాబట్టి చెప్పాల్సిందే, వీ హ్యావ్ టు ఒబే, కనుక చెప్పేశా. ఓకే, అయితే దాని తర్వాత ఏమైందో తెలుసా? ఇప్పుడు చర్చ్లో సగం మంది నేనే టీడీపీ వస్తే సంతోషపడేవాళ్ళు ఉంటారు, సగం మంది వైఎస్ఆర్సీపీ వస్తే సంతోషపడేవాళ్ళు ఉంటారు. బికాస్ ఇప్పుడు నా బాధ ఇద్దరిది సమానం, ఇద్దరిది నేమోయ్యాలి కదా. అంటే మొన్నటి వరకు ఉన్నోళ్ళేమో నాకు కాంట్రాక్ట్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, ప్రమోషన్ ఉంది, అన్ని ఇక్కడే పెట్టా ఏ అని ఉంటారు. ఇప్పుడేమో ఆయన పోయి ఇంకొక ఆయన వచ్చలేదు, నా ఉద్యోగం ఏమైంది, నా వ్యాపారం ఏమైంది, దిస్ పార్టీ వీళ్ళు, అబ్బా ఇప్పటికే నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఏ మన ప్రపంచం వచ్చింది వీళ్ళు. సో చర్చిలో మిక్స్డ్ ఉంటారు కాబట్టి ఎవరికి పోయినా నాకన్నే పోయినట్టు, ఎవరికి వచ్చినా నాకు వచ్చినట్టు, బోత్ ఆర్ సేమ్, రెండు నాకు. ఓకే, కాబట్టి నేను 1 నిమిషం అది అడ్రస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు తీర్పులు వేరే ఉంటాయి. నాకు అసలు చెప్పింది నేను మీకు చెప్తా. ఆ రోజు ప్రేయర్ చేసుకుంటున్నాను, చేసుకుంటుంటే నేను వీళ్ళకి ఏం చెప్పానంటే ప్రేయర్ చేసే టీంకి మేము 1 ఇయర్ నుంచి ప్రేయర్ చేస్తున్నాం, సంవత్సరం 1 ఇయర్ ముందు నుంచి ఎవ్రీడే మినిమం 1 అవర్ ఫస్ట్ 1 గంట దేశానికి ఇచ్చేయాలి. ఆ దేశానికి ఇవ్వటంలో కూడా వీ నీడ్ క్యాపిటల్ అండ్ జాబ్స్. ఎందుకంటే నాకు చర్చ్లో నేను కిందకు వచ్చిన తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్లో అది అడిగేది ఎగేది అదే కావాలన్నది, ఎంతోమందికి లేవు. సో ఇక చూశాను, సరే దాని విషయం ప్రార్థన చేస్తుంటే ఒకరోజు సడన్గా ఒక వాయిస్, అతను నన్ను వెంబడించడం వదిలిపెట్టి కర్ణ పిచ్చాచి కలదాని యొద్దకు వెళ్ళాడు, కనుక అతను రాజ్యం కొట్టివేయబడ్డాడు. దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. ఎన్నో రోజుల ఉపవాసం తర్వాత దాన్ని అలా చెప్పకూడదుగా స్టేజ్ మీదకి వచ్చి, సో ఈసారి జగన్ పోయేటట్టున్నాడు అని చెప్పా. కానీ పోవటానికి వెనకున్న రీజన్ నా యొద్ద విచారణ చేయలే, సంథింగ్ డిమానిక్ ఈస్ గోయింగ్. ఏంది ఇంత సీరియస్ మాట మాట్లాడాడు, ఇది మనం చర్చిలో చెప్పకూడదు అని చెప్పి నేను ఆపేశా. యాక్చువల్గా పోయే మాట అది, ఆయన నాకు చెప్పింది ఎలా సౌలు నన్ను వెంబడించడం మానేసి అక్కడికి వెళ్ళాడు, అతను రాజ్యం కొట్టివేయబడితో అదే సేమ్ టు సేమ్ వాయిస్
విత్ డీప్ పెయిన్. ఆయన మౌనంగా ఆ మాట అన్నాడు. అస్సలు మనస్సు లేదు దేవుడికి, అస్సలు అంటే అస్సలు లేదు. 11 రావటం అనేది రికార్డు, అసలు లేదు. భయంకరమైన కోపంలో ఉన్నాడు. అయితే నేను వచ్చి ప్రేయర్ రోల్కి చెప్పాను. చెప్పినాక దాని తర్వాత ఏమైంది, కొన్ని రోజులు పోయిన తర్వాత 65-67 ఇంకా చెప్పాను, టీడీపీ వస్తుంది బట్ మార్జినల్ విక్టరీ, ఎంట్రుక వాసిలో జగన్ కన్నా ముందుకెళ్తారు. ఓకే, ఇంకొన్ని రోజులు అయిన తర్వాత మేమందరం ఆయనకే వేసాం. అవునా? మరి ఈయన మార్జిన్ పోయి మొత్తం అటే గుద్దారు. ఇప్పుడేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ గింపరింగ్ ఒన్ను ఇల్లా, అది కొంచెమేమో ఉంటే కానీ నిజంగా అయితే అందరూ వేశారు. ఓకే, సో అనవసరమైన చర్చ, నిజంగా అయితే మొత్తం వేశారు. మేమందరం ఆయనకే వేసామని నాకు విజన్. సరే, ఇక నేను ప్రేయర్ చేసుకుంటున్నా, ఏంది ప్రభువా ఇది, నట్ట వదిలిపెట్టేవని. ఎందుకంటే ఇద్దరు ఒకటే, ఇద్దరు మంచోళ్ళే నా దృష్టిలో. ఒకళ్ళు వస్తే ఒకటి వస్తుంది, ఇంకోళ్ళు వస్తే ఇంకోటి వస్తుంది, అంతే. సో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, స్టిల్ హీఈస్ మై సన్. ఆయన వద్దు, నేను వైసీపీ కాదు, అసలు కొట్టబాక. ఓ టీడీపీ అనుకున్నారు, అది అసలు కాదు. నాకు ఏది ఇష్టం అంటే దేవుడు నన్ను పెట్టిన ప్లేస్ ఇష్టం, వచ్చిన ఇష్టం లేదు. సరే, నన్ను ఎందుకు వాడుకుంటున్నాడు అంతవరకే ఇష్టం. నాకు చూపిస్తున్నాడు, నాకు చెప్తున్నాడు సొసైటీకి మంచి చేయటానికి, దట్ ఐ ఫీల్ హ్యాపీ. ఎవరు వచ్చినా నాకు యూజ్ లేదు. ఓకే, ఇందులో నేను సంతోషిస్తా, అందులో అసలు సంతోషించను. సో ఏంది ప్రభు అంటే, వాడు ఇంకా నా కుమారుడు. ఆ దెబ్బతో నేనేమనుకున్నానంటే అతను మారు మనసు పొందాడేమో, వస్తాడేమో అనుకున్నా. అనుకునేటప్పుడు 3 డేస్ బిఫోర్, ఎన్నికలకు 3 రోజులు ముందు, మేమందరికి ఆయనకే వేసాం మళ్ళీ ప్రార్థన, ఏంది ప్రభు మొత్తం అట్టే వేసారంట అని. మళ్ళీ ఈయన జగన్ కాళ్ళకి చెప్పులు, గోరు ఉంగరం, కిరీట్ పెడుతున్నాడు. ఇక్కడ ఇంకోడు ఉన్నాడు. ఇదేంటి, ఆస్తి వాడిది కదా నువ్వు ఎంత మాత్రం, అంతే ఏం చేస్తావు. హీ స్టిల్ మై సన్ బట్ ద రూలర్ విల్ బి ద అదర్ పర్సన్. ఉన్నారు. కానీ నేను అది నాకు ఇంటర్ప్రెట్, మనం ఆయన మైండ్ని ఇంటర్ప్రెట్ చేసాను అంత గొప్పవాళ్ళంగా. మేబీ ఛాన్స్ ఉందేమో వైసీపీకి అనుకున్నా. ఎగ్జాక్ట్ ఈ రేపు పొద్దున్న కల్లా కౌంటింగ్, కౌంటింగ్ కల్లా ఏమైంది, ఇలా ఆయన నుంచొని ఉన్నాడు జగన్ నుంచొని ఉంటే ఈ కాలు కింద ఒక పాము అవుతు అనుకున్నా. నెక్స్ట్ అది అయిపోయి మళ్ళీ ఇంకొక విజన్, మళ్ళీ ఈ కాలు కింద ఇంకొక పాము. ఓకే, ఇతను ఈజ్ ఇన్ డేంజర్ జోన్. 2 స్పిరిట్స్ తనకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాయి. అంటే అవి చూపించాడంటే నన్ను ప్రేయర్ చేయమని చెప్పాడని దాని అర్థం. అంటే వాట్ హీఈస్ ఫైటింగ్ విత్ ఈజ్ నాట్ ఇన్ దిస్ వరల్డ్. అతను చంద్రబాబు నాయుడు కాదు, అతను పవన్ కళ్యాణ్ కాదు, ఫైట్ చేస్తుంది వేరే. అవి కలిసి ఇతని కంప్లీట్ డిమాలిష్ చేస్తున్నాయి, అర్థమవుతుందా? సో దాని విషయం ప్రేయర్ చేయమని చెప్పాడు. ఇప్పుడు దాకా నేను చేయలేదు అనుకోండి, అంటే మొన్నే కదా అయ్యింది, దానికి ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఫాస్టింగ్ ఉండి అది వర్కౌట్ చేయాలి. సో ప్రస్తుతానికి జరిగింది ఇది, బీజేపీయే రావాలి, మద్దతు కొరకూడదు. మనం అడిగిని చేసే విధంగా రావాలి, మెజారిటీ రాకూడదు. అదే చెప్పాను, అదే చేశాడు. ఆంధ్ర లేకపోతే నిలబడ్డం. దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, ఇఫ్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ ట్రూ పర్సన్, స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవచ్చు ఏమని చేస్తే, అది దట్ ఈస్ నాట్ మై జాబ్. ఓకే, కానీ ప్రార్థన దేవుడు ఏ లెవెల్లో విన్నాడు దేవుడు. ఏది కావాలి, అది క్యాపిటల్ కావాలంటే క్యాపిటల్, ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు, అది కావాలంటే. ఇక్కడ వ్యక్తి పరిస్థితి నేను చెప్పట్లేదు, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలోకంలో ఏం జరుగుతుందో చెప్తున్నాను. బట్ రైట్ నౌ 2 పాములు మాత్రం హీ విల్ ఫేస్. ఆ 2 పాములు 2 బ్రదర్లు ఉన్నారు కదా, ఒకటి ఎల్లో ఒకటి రెడ్, తెలీదా, కనపట్లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయ్యే 2 స్పిరిట్లు.
వాటి రెండింటి ద్వారా మాత్రం హీ విల్ కౌంట్ ఆల్ స్టార్స్, నక్షత్రాలు ఎన్నో లెక్క పెడతాడు. ప్రేయర్ చేస్తే తప్ప ఇప్పటికైనా మారు మనసు పొందాడా? ఎంత మంచి దేవుడు, ఏ ప్లేస్ ఇచ్చాడు, ఏ అతను ఏం చేసుకున్నాడో ఓన్లీ హీ నోస్. మీడియాలో చూపించేది, అది చూపించేది, అన్నీ తప్పే, అన్నీ తప్పే. ఎవరి దగ్గరైనా ఉంది, దేవుడికి తప్పు చేసుకుంటున్నారు కానీ ఇక్కడ కాదు తప్పు చేస్తుంది, ఇన్ ద స్పిరిట్, ఇన్ ద స్పిరిట్ తప్పు అవుతుంది. అర్థమైందా? ఓకే, సో పాప ఆయన కోసం కొంచెం ప్రార్థన చేయండి, పాముల కొరకు. సరేనా? తర్వాత ఆంధ్ర కోసం కొంచెం గట్టిగా ప్రేయర్ చేయండి. వీ నీడ్ క్యాపిటల్. క్యాపిటల్ విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఎలక్షన్స్ అనగానే ఒక నెల రోజుల్లో ఎంతసేపు ఫాస్టింగ్ వేయించాను అందరి చేత, ఏమో ఒక నెల ఏదో జరిగింది మొత్తానికి. ఆ మంత్ ఎండ్లో ఏమైందంటే, ప్రభా క్యాపిటల్ అన్న, అప్పుడు ఆయన అన్నాడు, నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నా, జగన్ వస్తే చేస్తాడా, చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడా, ఎలా? ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్, మనం ఏం చేయలేం. ఇక ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆంధ్రాకి క్యాపిటల్ అని నేనే అనుకోలేదు, నేను అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు చేస్తారు, అందుకు చేయలేదు, అయితే నేను ఒక క్యాపిటల్ ఇవ్వబోతున్నాను అన్నాడు. అప్పుడు ఫాస్టింగ్ క్లోజ్ చేశాం, మంచి క్యాపిటల్ రాబోచున్నది, తెలుసా? ఏ గుడ్ థింగ్. ఓకే, ఎవరు చేశారనేది కాదు, దేవుడి మాట చేసింది, దానికి ఏ టూల్నైనా వాడుకోవచ్చు. ఓకే, టీడీపీలో గెలిచి మంచి మంచి ప్లేస్కి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదములు. వైసీపీలో ఓడిపోయి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు వచ్చిన వాళ్ళందరికీ నా ప్రార్థన సపోర్ట్ మీకు ఉండిద్ది. ఓకే, రైట్, డోంట్ వరీ. ఓకే, స్టే అట్ పీస్. ఓకే, దేవుడు ఎప్పుడు చేసినా మంచే చేస్తాడు, మీ దాకా ఏ ఆపద రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఆధారం దేవుడు కానీ వచ్చే ప్రభుత్వం కాదు, మీ డిపెండెన్సీ దేవుడు. అక్కడ ఆయనకే దిక్కు లేదు, మధ్యలో నువ్వేంటి, ఆయనే దేవుడి మీద డిపెండ్ అవక ఓడిపోయాడు. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? రాజులు దేవుడు వశం, ఎవడు నుంచాలి, ఎవడు నుంచి, పెంట కుప్ప మీద నుంచి నేను తీసుకొని వచ్చి కూర్చోబెట్టాను అన్నాడు. ఓకే ఓకే, అధికారాలు ప్రభుత్వాలు ఆయన చే, మీలో ఎవడైనా నమ్మగలిగాడా? ఇప్పుడు అందరూ కూడా మేమేసాం వావోట్లేవని అంట. అందుకే నేను ముందే చెప్పా, ప్రేయర్ చేయి, ప్రేయర్ ఇస్ ద ఆన్సర్. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ వాగ్దానాలు దేవుడి దగ్గర నుంచి వస్తాయి, మనుషుల నుంచి రావు. వాళ్ళ ఒక మీన్స్ అంతే. వాళ్ళని ఎందుకని రాజుల్ని ప్రభుత్వాన్ని అన్ని పెట్టాడంట, వాళ్ళు మీకు సర్వ్ చేయడానికి పెట్టాడంట, అంతేగాని వాళ్ళే మాకు దిక్కు అనడానికి పెట్టల. సరే, సో థ్యాంక్ యూ, నెక్స్ట్ సండే కలుద్దాం. హీలింగ్ తండ్రి, నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు ప్రభు. పవిత్ర హృదయం నుండి, నిష్కల్మషమైన మనస్సాక్షి నుంచి, అన్వేవరింగ్ ఫెయిత్ నుంచి పుట్టే ప్రేమను తండ్రి, నీ ప్యూర్ హార్ట్, నీ ప్యూర్ కాన్షియన్స్, నీ ప్యూర్ ఫెయిత్, నీ వీటిలకు నువ్వు అనుగ్రహించమని తండ్రి. మా నమ్మకాలు మాకు ధైర్యాన్ని, మాకు సాహసాన్ని, మాకు బలాన్ని, శక్తిని, నీ వాక్యం ద్వారా నిన్ను నువ్వు వేరేగా చూపించుకోమని, నీ ఆదరణ, నీ ధైర్యం, నీ విశ్వాసం వాళ్ళలో నింపమని, తద్వారా నూతన జీవితం, నూతనమైన ప్రపంచం, నువ్వు వాళ్ళకు సిద్ధపరిచిన నీ ప్రామిస్డ్ ల్యాండ్లోకి, నీ వాగ్దాన ప్రపంచంలోకి వాళ్ళను నడిపించమని, స్థిరపరచమని, ఎస్టాబ్లిష్ చేయమని, అప్పుడు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి.